Sri Jailesha Dhyabhatram Divatyadi Gunarnavam Iti Indra Pravanam Bandheram Yajamahataramunim Lakshminada Samarambham Hatayamana Madhyamam Aspadacharya Paryantam Bandhe Kuru Paramparam Yonitya Machyuta Padam Puja Yudmarudna Vyamogata Stajitarani Trinayamene Asmadgurur Bhagavatost Dijayike Sindhogo Ramanu Jasya Sharano Sharanam Prabhatye Mata Pita Yuvataya Kastanaya Vibhutiki Sarvam Yateva Niyamena Matanmayanam Adyastana Kulapater Vakulabhiravam Srimat Tatangriyakulam Pranamahi Murdana Bhudam Charasya Makatapaya Bhattanada Sri Bhaktishara Kulashekara Yogi Vaghan Bhaktangren Parakala Yitindra Mistan Srimat Parangkushamanim Pranatospi Nityam Abhidata Vishayam Tarachatare Upanishata Mukhamana Matra Bhogaka Abhisa Gunavata Tadeka Seshi Madhuraga Virudaye Mamavirastu Veeram Brahmanariye Vedam Tamishaida Maran Chatakopan Van Kuruguri Eriangal Valvam Innetum Madhuraga Viyal Yamayalvar Avare Aran Payanan Nagilam Pangal Aragilam Sayan Nanaga Tiriti Panikulvan Kuyil Nindar Padilsul Kurugur Nambi Muyal Gindrain Undan Mahigar Kanbaje Sri Vaishno Sampradha Hindu Acharya Bhavamanidi Charma Parvani Tentaru Atate Madhatu Nalu Parvalu Karma Yogam Jnana Yogam Bhakti Yogam Prabhakti Ani Nalugu Dwarilu Bhagavantuni Mano Undukunidinki Karma Yogam Dwara Bhagavantan Devarapotsu Jnana Yogam Dwara Bhagavantur Devarapotsu Bhakti Yogam Dwara Bhagavantur Devarapotsu Dinikanta Sadhyopayam Nipi E Sadhyopayam Anedi Manan Prayatanam Cheyala Nenu Chese Pani Valla Nenu Chese Kaikinyam Valla నేను చేసే ఆయనకి చేసే ఆశ్చర్యమైన ఆ శాస్త్ర సమ్మతమైన ఏదే చేస్తున్నా దానింత పెట్టుకొని ఓ శాస్త్రం చెప్పిన ప్రకారం చేశాడు అని చెప్పేము ఆ ఆజ్ఞా ప్రకారం చేశాడు సరే ఇది ఇష్టము అని చెప్పి ఆ ప్రకారం అనుకుంటుంది దానికి సాధ్యోపాయం వేరు అది కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం అనేది దాని తర్వాత అదంతా చేయను కాదు స్వామి చైన కాదు అనేది ఒక ఒక పక్క ఉంటే కూడా శీలు దానంత చైన కాదు శీలు దానికి అధికారం కాదు ఏంటంటే కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం చేయాలంటేనే దానికి త్రైవర్ణికలు కదా అధికారం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అని మూడు వర్ణాలు కదా ఆ మూడు కులానికి కదా అది అధికారం అంటే నాలుగో వర్ణం అనే శూద్ర జాతి ఆ జాతికి అధికారం లేదు అది కాకుండా బ్రాహ్మణ జాతి ఆ బ్రాహ్మణ వర్ణంలోనే స్త్రీలు ఉంటారు కదా వాళ్ళకి అధికారం లేదు ఏ స్త్రీలకు అధికారం లేదు అటైతే వాళ్ళు మోక్షం పోవాల్సిందే కదా వాళ్ళు అట్టనే ఇదే ప్రకారం ఇదే ప్రకారం అదే ప్రకారం మళ్ళీ వల్ల పుట్టా ఉండాలా కాదే వాళ్ళు ఎప్పుడు ఈ మనిషి జన్మం చేశారో భగవంతుడి దగ్గర తీసుకొని ఆయన్ని తీసుకొని ఆయన ద్వారా మనం మోక్షానికి పోవాల్సిందే అప్పుడు వాళ్ళకి ఈ కర్మజ్ఞాన భక్తి యోగాలు యోగ్యత లేదని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకిదా ప్రభక్తి అని ఒక శాస్త్రం ఆ ప్రభక్తి అంటే ఏంది శరణాగతి శరణాగతి అంటే ఏంది ఏం లేదు స్వామి నేను చేసేది ఏం లేదు భగవంతుడా నీ అనుగ్రహం వల్ల నీ కృప వల్ల నన్ను నీ తారికి నీ కైంకర్యం కోసం నీ ఆనందం కోసం నన్ను తీసుకుపోతావు నీ ఆనందం కోసం అని చెప్పి ఆ స్థితి అనేది శరణాగతి అనేది అది ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా అధికారి సర్వరం అధికారి అంటారు అందరే అధికారులు దానికి అయితే అలాంటి అధికారం ఉంటుంది కదా అధికారం ఉంటే కూడా దాంట్లో కూడా ఒక సందేహాలు వస్తుంది ఏం సందేహాలు అంటే మొదట మనం చూసిన కర్మయోగం జ్ఞానయోగం భక్తి యోగం అనేది నా ప్రయత్నం నాకు ఆ శక్తి ఉండాలా అది కాకుండా త్రైవర్ణిక లోకం ఉండాలా
అటైతే నాలుగు అవర్ణాలకి మోక్షం లేదని శాస్త్రం చెప్పలేదు. అదే స్త్రీలకి మోక్షం లేదని శాస్త్రం చెప్పలేదు. అందువల్ల వాళ్ళు మోక్షం పోవాల్సిందే. అటైతే ఈ త్రైవర్ణికాలకు ఆ కర్మజ్ఞాన భక్తి యోగం ఉండేదానివల్ల ఆ శరణాగతి అనే శాస్త్రం అనేది ప్రవక్తి, ఆ శాస్త్రం అనేది మిగతా వాళ్ళు స్త్రీలు ఏమి నాలుగో వర్ణాలకేమి వాళ్ళకంతా ఇచ్చారు. వాస్తవం బాగానే ఉండదే. అయితే ఇది నాలుగు దారి భగవంతుని అడిగేదని ద్వార. ఇది ఒక దారి, ఇది ఒక దారి, ఇది ఒక దారి, ఇది ఒక దారి. కర్మయోగం ఒక దారి, జ్ఞానయోగం ఒక దారి, భక్తి యోగం ఒక దారి, అదే మన ప్రభక్తి అనేది ఒక దారి. అయితే ప్రభక్తి అనేది ఒక దారి అంటే ఈ మూడు నా ప్రయత్నం వల్ల ప్రభక్తిని దారిని చెప్పారే స్వామి, అప్పుడు ఆ దారిలో నేను పోవాలా? నా ప్రయత్నం వల్ల భగవంతుడు అంట కాదు, అది భగవంతుని పూర్తిగా ఆయన నిర్గేతిక కటాక్షం వల్ల మనల్ని తీసుకుపోతాడు దీన్ని. అయితే దీని తర్వాత ఇంకోటి ఒకటి ఉండదు, అదేం తెలుసా? ఆచార్య అభిమానం అని. అటైతే ఈ నాలుగు తర్వాత ఆచార్య అభిమానం ఒకటి ఉందా, అది చరమ పర్వ నిట్టయి అంటారు. చరమ పర్వ నిట్టయి ఆచార్య అభిమానం అంటారు. అటైతే ఇప్పుడు కర్మజ్ఞాన భక్తి యోగాలు నా వల్ల చేయిన్ కాలేదు, అందువలన అక్కడ పోయాను, ప్రభక్తి పోయాను, ఇది ఒకటి. స్వామి ఆ యోగ్యతలు నేను లేదే, నేను నాలుగో వర్ణం ఒకటి, అది కాకుండా నేను స్త్రీగా ఉన్నాను, అప్పుడు అలాంటి ఆ శాస్త్రం చెప్పిన కర్మజ్ఞాన భక్తి యోగాలు చేయటానికి యోగ్యత లేదు, క్వాలిఫికేషన్ లేదు, అప్పుడు అందువల్ల నేను ప్రభక్తికి వచ్చాను, ఇది ఒక దారి. ఆ ప్రభక్తికి వచ్చిన తర్వాత నా ప్రయత్నం ఏం లేదు, భగవంతుడే చేస్తారనేది బాగా తెలుస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఆచారుడు ఎందుకు స్వామి, ఆచారుడు అక్కర్లేదే. కర్మజ్ఞాన యోగంలో ఇదో ఒక తప్పు ఉంది. ఏం తప్పు? నేను ప్రయత్నం చేయాలంటే నాకు శక్తి ఉండాలా, బలం ఉండాలా? లేదు, అందువల్ల నన్ను చేయను కాదు, ఇది ఒకటి. రెండోది నా వల్ల చేయను అయింది, అప్పుడు చేయొచ్చు అంటే చేయకూడదు. స్వామి రెండు మీరే చెప్తున్నారే, చెయ్యొచ్చు అంటే చేయకూడదు, నాకు చేసే శక్తి ఉన్నదండి. ఇప్పుడు రామానుజులు వారు నాదముని, మనవాలమాముని, వేదాంత దేశికరు వీళ్ళకి శక్తి ఉండదా లేదా? కర్మజ్ఞాన భక్తి యోగం చేసేదానికి బాగానే శక్తి ఉన్నది. అయితే ఎందుకు చేయలా? చేయలేదంటే ఎందుకు? స్వరూప విరుద్ధం అంటారు. ఏమంటే మన ప్రయత్నం దాంట్లో ఉంటుంది, మన ప్రయత్నం అంటే కొంచెం స్వాతంత్ర్యం మన దగ్గర ఉంటుంది. నేను చేశాను అని స్వాతంత్ర్యం అనేది ఉంటుంది. ఆ స్వాతంత్ర్యం ఒక్కరమంతా కూడా ఉండకూడదు. ఒక జీవాత్మ అంటే అతడు పరతంత్రుడు, స్వతంత్రుడు కాదు. అయిదా స్వరూపం, జీవాత్మ స్వరూపం అనేది పరతంత్రుడైన ఒక స్వరూపం, జీవాత్మ స్వరూపం. అప్ప పరతంత్రుడుగా ఉండాలంటే అప్పుడు నేను చేశాను అందువల్ల ఇచ్చేను వస్తే స్వాతంత్ర్యం వచ్చేసింది, అందువల్ల నాకు శక్తి ఉన్నా కూడా చేయకూడదు. ఇది రెండో తెలుస్తుంది. మొదట చేయటానికి శక్తి లేదని వదిలేసారు కొంతమందిలు, కొంతమందిని చేయటానికి యోగ్యత లేదని చేయలేదు. స్త్రీలు కానీ నాలుగో వర్ణం కానీ చేయటానికి యోగ్యత లేదు, అందువల్ల చేయాల. కొన్ని మందికి చేయటానికి శక్తి లేదు స్వామి, అదంటే కర్మయోగం అంటే సామాన్యమా, జ్ఞానయోగం అంటే సామాన్యమా, భక్తి యోగం అంటే సామాన్యమా? ఈ శరీరాన్ని ఎంత మాత్రం చేయాలా? ఏంటిది మనం కాలక్షేపం కూర్చోవాలంటే, కూర్చోవాలంటే ఏంటది ఇది? కూర్చునేది అంటే చారు మీద కూర్చునేది కాదు, కింద కూర్చునేది అనేది. ఇప్పుడు అంత శ్రమం అయిపోయింది. ఇప్పుడు ఒక పూజ చేయాలంటే చారు మీద కూర్చొనే చేస్తారు కొంతమందిలు. సేవాకాలమే ఇప్పుడు కొన్ని తవాలు చారు మీద కూర్చోబెట్టుకుంటారు, అలా చేయకూడదు. ఉన్న కానీ అయినా కూడా ఆ ప్రకారం ఉన్నప్పుడు నేను ఎట్లా కర్మజ్ఞాన భక్తి వాళ్ళు చేస్తాను? నాకు ఆ శక్తి లేదు, అందువల్ల కొంతమందిని వదిలేస్తారు. కొన్నిమందికి శక్తి ఉంటుంది అయినా కూడా వదులుతారంటే స్వరూప విరుద్ధం, స్వరూపానికి అది చేరదు. ఎందుకు చేరదంటే నేను పరతంత్రుడు, నేను స్వతంత్రుడు కాదు. స్వతంత్రుడుగా ఆ పని చేయాలా? నేను స్వతంత్రుడు కాదు కదా, పరతంత్రుడు కాబట్టి నేను చేయను కాదు అంటాడు. అట్లయితే చేసేటటువంటి స్వతంత్రుడా? అవును, సందేహమే లేదు. స్వాతంత్ర్యం అనేది ఆయన వాళ్ళ దగ్గర ఉంటుంది. అట్లయితే వాళ్ళకి ఆ స్వరూపం తెలియదంటే, తిరుమంత్రం స్వరూపం తెలిసిన వాళ్ళకి దా
పరతంత్రమైన స్థితి మన దగ్గర ఉండాలా, స్వాతంత్ర్యం ఉండకూడదు అని తెలుసుకుంటారు. అది ఎక్కడ తెలుస్తుందండి? రహస్య గ్రంథాలదే తెలుస్తుంది. అది వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు మనం నా ప్రయత్నం వల్ల భగవంతుడి దగ్గర పోవాలా అని అనుకుంటారు. మన ప్రయత్నం అనేది ఏం లేదు. సరే, ఇది అయిపోయింది. అందువల్ల ప్రభక్తికి వచ్చేసాము. ప్రభక్తి వచ్చిన తర్వాత దాంట్లో ఏం స్వామి తప్పు ఉండదు? ఇప్పుడు కర్మజ్ఞాన భక్తి యోగం నాకు నాన్నచి కాలేదు ఒకటి, స్వరూప విరుద్ధం ఒకటి, అందువల్ల వదిలేసాను. ఆ తప్పు తెలుస్తుంది, అందువల్ల వదిలేశాను. ప్రభక్తిలో ఏం తప్పు ఉంటాయంటే, ప్రభక్తి కర్మజ్ఞాన భక్తి యోగంలో తప్పు నా స్వాతంత్ర్యం, నా స్వాతంత్ర్యం ఉంటుంది, అందువల్ల అది తప్పు. నేను పరతంత్రుడు కదా, అప్పుడు నా స్వాతంత్ర్యం ఉండాలి, అందువల్ల అది తప్పుడైపోతుంది. అదే ప్రభక్తి అనే శరణాగతిలో ఏం తప్పు ఉండదు? అక్కడ ఒక స్వాతంత్ర్యం వస్తుంది స్వామి. ఆ స్వాతంత్ర్యం వదిలేస్తేనే నేను ప్రభక్తికి శరణాగతికి వచ్చాను. ఆ స్వాతంత్ర్యం మనది కాదు, భగవంతుడిది. ఇది బాగా తెలుసుకోవాలి. స్వాతంత్ర్యం భగవంతుడిది. భగవంతుడికి స్వాతంత్ర్యం ఉండదు కదా. ఆ స్వాతంత్ర్యం వల్ల నాకు ఒక భయం వస్తుంది. ఏ భయం వస్తుంది స్వామి? దానివల్ల ఏం భయం వస్తుంది? ఏం భయం అంటే, ఇస్తాడో లేదో, ఇస్తాడో లేదో, ఇస్తాడో. అది కాకుండా ఈ కాలక్షేప అధికారులు ఏం చెప్తారంటే, నువ్వు చేసిన చరణాగతి వల్ల భగవంతుడు ఇవ్వలేదు, ఆయనే నిరుగేతుకంగా ఇస్తాడు, ఆయన కృప వల్ల, ఆయన కృపాప ఆయన అనుగ్రహం వల్ల నీకు మోక్షమే, కానీ నువ్వు శరణాగతి చేసిన దాని వల్ల చెప్తానే ఉంటారు. అటైతే నాకు ఎలా నమ్మకం వస్తుంది? అది కాకుండా నేను చేసిన కర్మ చూస్తే ఉంటుంది, బండలాగా ఉండదు, బండగా ఉండదు. అంత మాత్రం కర్మలు ఉండదు. అదన్నీ తొలగాల. తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజన పరమంసామ్య ఉపైతి అని శాస్త్రం చెప్తుంది. పుణ్యమేమి పాపమేమి అన్ని తొలగాల. ఎక్కడ పోద్ది స్వామి? ఎంత చేర్చి పెట్టిన ఎన్ని జన్మాలు, వేలు వేలు జన్మాలుగా చేర్చి పెట్టిన పాపాలు, అదంతా అట్నే ఉంటుంది. సంచిత కర్మ, ప్రారంభ కర్మ అంతా ఉండదు. దాన్ని చూసినప్పుడు నాకు భయం వస్తుంది. అయితే భగవంతుడి కృప వల్ల అది ఏం లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు కృపకి వైభవం చేస్తా, నా కర్మకి వైభవం చేస్తా అంటే ఏం స్వామి? భగవంతుడి కృప వచ్చిందంటే ఈ కర్మ ఏం చేసింది? పోద్ది, కొట్టుకొని పోద్ది, ఏం లేకుండా పోద్ది. అప్పుడు కృపకే వైభవం జాస్తి. అయినా కూడా నాకు మధ్య మధ్యలో ఏముంటే ఒక సందేహం వస్తుంది. ఓ నాకు ఇలాట ఉండదు, ఎంటది ఇస్తాడో ఇవ్వడో, ఇస్తాడో ఇవ్వడో. ఏంటంటే ఇచ్చే కావాలి అని ఒక స్థితి లేదు. ఆయన అనుగ్రహం వల్ల ఇస్తాడు. ఆ అనుగ్రహం ఎప్పుడు దొరకద్ది? తెలవదు స్వామి. ఇప్పుడు ఏమంటే స్వతంత్రుడు, ఇది దా కష్టం. అతను స్వతంత్రుడు. స్వతంత్రుడును మనకు ఒక స్థితి వచ్చేసింది అనుకునే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. లేదు ఒక నాలుగు జన్మలు తోచిన తర్వాత ఇస్తాను. అడగను మధ్య ఎందుకు స్వామి వాళ్ళకి వెంటనే ఇచ్చేవు, నాకు ఎందుకు నాలుగు జన్మలు తోసేవు? ఏదైనా అడగను మధ్య స్వతంత్రుడు. ఆ నిర్వారకారు లేకుండా ఉండే స్వతంత్రుడు. అందువల్ల అడగనే కాదు. అప్పుడు నాకు ఈ సందేహం అనేది ఉంటానే ఉంటుంది. ఇక్కడికి శ్రీవైకుంఠం పోయే వరకు ఓ దొరకద్దో, ఎప్పుడు దొరకద్దో, ఏమవుద్దో, ఏదో 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 ఆ సందేహం ఉంటుంది, ఆ భయం ఉంటుంది. భయం ఉన్నప్పుడు అదే టైంలో ఆయన కృప వల్ల మనం దొరికిపోద్దే అని చెప్పి ఆ భయానికి అభయమం వస్తుంది. రెండుమే వస్తూ ఉంటుంది. అయితే ఇది రెండు మార్చి మార్చి వస్తూ ఉంటుంది. భయం ఉన్నప్పుడు అభయం వస్తే, అభయం వచ్చిందంటే భయం పోతుంది. అదే మళ్ళీ అభయం ఉన్నప్పుడే ఓ నా కర్మాన్ని చూసేసి ఎట్లా ఉండదు అంటే మళ్ళీ భయం వస్తుంది. ఇది ప్రకారం మారుమారుతుంది. అటైతే ఒక స్థితి, ఒక స్థిరమైన ఒక బుద్ధి మన దగ్గర ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే స్థిరమేం లేదంటే, మనం ఏదైనా కానీ ఒక పని చేసామనుకోండి, పని చేసామంటే ఇట్లా ఇట్లా ఈ ప్రకారం చేసి ఇది పద్ధతి అని చెప్పి ఉండిందంటే, ఆ పద్ధతి ప్రకారం చేసామంటే బాగా వచ్చింది. ఏం లేదు, తలిగే చేస్తాము. తలిగి చేసినప్పుడు కొన్ని ఉప్పు వేస్తారు, కారం వేస్తారు. మర్చిపోయారు అనుకోండి, వేసాను లేదు తెలవలేదు స్వామి అటు పోసుకొని చూస్తే కదా. భగవంతుడికి పెరుమాళకి కంట్రోల్ చేయాలి. అదంతా పోసుకుందా చూడకూడదు, ఏది చేయకూడదు, ఆయన కంట్రోల్ చేయాలా. అంతవరకు మనం ఏం ముట్టుకోకూడదు. అట్టయితే ఎట్లా స్వామి చేయాలా నాకు గుర్తు లేదంటే అప్పుడు ఒకరు కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా, భ్రమ. ఆ భ్రమ అనేది భగవంతుడు ఇస్తాడు లేదా అది వచ్చేసద్ది. ఆ భ్రమ, ఆ భ్రమ లేకుండా ఉండాల. దానికి ఏం చేయాలి? నాకు భ్రమ రాకూడదు,
స్థిరంగా మోక్షం ఇస్తాడని ఒక నమ్మకం పూర్తిగా రావాలా? అలాంటి స్థితి ప్రకారం ఎవరన్నా ఉండాలా స్వామి, ఆయన్ని పట్టుకుంటే నాకు మోక్షం ఇస్తాడు. అయితే ఆయన్ని పట్టుకోవాలంటే ఆయన మోక్షం ఉంచే యోగ్యత అనేది ఉండాల. అది కాకుండా అతను స్వతంత్రుడుగా ఉండకూడదు. ఈ రెండు ఈ స్థితి కావాల. అతను మోక్షం ఇచ్చే స్థితి అంటేనే అతను శేషిగా ఉండాల. అది కాకుండా శేషిగా ఉంటే లాభం లేదు. స్వతంత్రుడుగా ఉండకూడదు, పరతంత్రుడుగా ఉండాల. స్వతంత్రుడుగా ఉంటే ఏం చేస్తాడు, నా కర్మ చూస్తాడు. ఇంత కర్మ పెట్టుకోడు ఎందుకు మోక్షం అడుగుతున్నాడు? ఏంది ఇంత చేసినావు నువ్వు, ఇంత పాపాలు దీన్ని పెట్టుకొని మోక్షం అడుగుతున్నావా అని అతను అనుకున్నాడు. అది ఎందువల్ల వస్తుంది? అతను స్వాతంత్ర్యం, ఆ స్వాతంత్ర్యమే నా కర్మ చూస్తాడు. అటైతే కృప చూడదు. కృప ఉంటే ఏంది కర్మ పెద్దదా? తోసేసే ఎవరెవరో ఎంతెంతో చేసినారు, దీని ఏమీ చేయలేదే అని చెప్పి ఆ కృప వచ్చింది అనుకో, ఏ ఆ కర్మాన్ని కొట్టి చేసి నన్ను తీసుకొని మోక్షానందాన్ని తీసుకొని కూర్చోబెట్టాడు. ఇది రెండు ఎప్పుడు స్వామి, ఇది ఎప్పుడు దొరకద్ది, ఎప్పుడు జరగద్ది తెలవదు. ఎప్పుడు జరగద్ది అని తెలిస్తే పర్వాలేదు స్వామి, ఈ టైంలో ఈ టైంలో నీకు ఇది ఇస్తాను ఇది ఇస్తాను అడిగి అని ఒక గుర్తు వచ్చింది అనుకో, ఏ పర్వాలేదు స్వామి, ఇన్ని రోజుల వరకు నేను వెయిట్ చేయాలా? ఇదిదా అడుగుతున్నాడు ఆళ్వారు. నాలరు ఏం ఎనక్కుళ్ళన నాను మీలా అడిమై పని చెయ్యప్పుకుందేని ఒక రోజు నాకు చెప్పేసేయి. ఈరోజు అడివి, ఈరోజు నిన్ను తీసుకుపోతా అని చెప్పు. నేను ఇంకా నిన్ను ఏ తొందర చేయను, నిన్ను ఏం బలవంతం చేయను, నమ్మగా ఉంటాను. ఆ రోజు నన్ను ఎవరికి చెప్పింది లేదే. ఆళ్వారు చూసి చెప్తాడు ఎవరిని, భగవంతుడు. ఆళ్వారిని ఆ ప్రకారం ఈ రోజు నేను తీసుకోపోతా అని చెప్పి ఎవరికి చెప్పింది లేదంటే, చెప్పినావు దేవకికి 10 సంవత్సరాల తర్వాత చెప్పినావు, సీతాపిరాటికి 10 నెలల తర్వాత చెప్పినావు, భరతాళ్వానికి 14 సంవత్సరాలు చెప్పినావు, అదే గోపికలకి 1 పగటి ఉదయం పోయిండు సాయంకాలం వచ్చేస్తానని చెప్పి చెప్పినావు. ఇదన్నీ వాళ్ళకన్నీ చెప్పినావే, నాకు ఒక టైం ఇచ్చి ఈ టైంలో నీకు ఇస్తాను చెప్పచ్చు కదా? లేదు, మనకి తెలవనే తెలవదు. అందువల్ల మనకి నమ్మకం అనేది కొంచెం లేదు, కొంచెం భయం ఉంటుంది. ఆ భయం ఉండేదానివల్ల మనకి ఒక అట్నే కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఎరుక దాలిదా కొరక దాలిదా కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇలాంటి కన్ఫ్యూషను ఈ భయం లేకుండా ఏదైనా చైనా వద్దా, చైనా వద్దా అంటే అది కదా ఆచార్య అభిమానం. అందరికి వస్తే భయం లేదా? లేదు, తప్పకుండా దొరకద్ది. అటైతే తప్పకుండా ఎప్పుడు దొరకద్ది అది తెలవదు. ఎప్పుడు దొరకద్ది అనేది తెలవదు, అయితే తప్పకుండా దొరకద్ది. ఈ జన్మలోనే దొరకద్ది. భగవంతుడి దగ్గర ఎప్పుడు దొరకదు తెలవదు. మొదట ఈ జన్మల దొరకతాదని కూడా తెలవదు. అలాంటి పరిస్థితి అనేది ఆచార్య అభిమానానికి లేదు. దీనికి కదా పంచమోపాయ నిష్టైన పేరు. పంచమోపాయ నిష్టై ఉపాయం, కర్మయోగం ఒక ఉపాయం, జ్ఞానయోగం ఒక ఉపాయం, భక్తి యోగం ఉపాయం, ఇదంతా ఏంది సాధ్యోపాయం. సాధ్యం మన వల్ల సాధించే ఉపాయం సాధ్యోపాయం, ఇది సాధ్యోపాయం. దాని తర్వాత ప్రభక్తి అనేది ఒక ఉపాయం, అది ఏంది నేను సాధించేది కాదు, అది సిద్ధం. దానికి పేరు సిద్ధోపాయం పేరు. ఈ 4 బాగానే ఉండాలి. అయితే ఈ 4లో ఏదోదో కొంచెం మనకు ఒక సమాలు వస్తుంది. కర్మజ్ఞాన భక్తి యోగం చూస్తే ఆ సాధ్యోపాయంలో నా స్వాతంత్ర్యం తప్పు వస్తుంది. అదే సిద్ధోపాయం అనే ప్రభక్తి శరణాగతిని చూస్తే భగవంతుడి స్వాతంత్ర్యం తప్పు వస్తుంది. ఎందుకంటే ఆయన స్వాతంత్ర్యం చూశాడంటే నన్ను కర్మాలను సంసారం పండిచేస్తాడు, ఇక్కడే ఉండి ఉండి ఇంత పాపాలు చేసి ఉండే అని చెప్తున్నాడు. ఇది ఎండు ఉండకుండా ఉండాలి స్వామి. ఎవరినో ఇస్తారంటే ఆచారాలు ఇస్తారు, అదిదా ఆచార అభిమానం. ఆ ఆచార అభిమానం ఏమిని తెలిపియాలి కదా, అది తెలిపించదని కదా స్వామి మధురగవి ఆయువార్ కన్నునుం చిరుత్తాంబు అనే హతవుండు పాసురాలు అనుగ్రహించారు. 4000 దివ్య ప్రబంధం, దాని బాగా మన ఇది జల్లించేమనుకోండి, దానికి చల్లబంద పెట్టుకుంటారు. ఆ జల్లించేమంటే ఎది దొరకద్దంటే ఇంకా
ఈ కన్నీన తీర్థం 11 పాదాలు దొరుకుతుంది. ఈ 11 పాదాలు సారాంశంద వేదాంత సారనే అదిగా అదిదా శ్రీ వైష్ణవ లక్షణం. ఆ శ్రీ వైష్ణవ లక్షణాన్ని పూర్తిగా తెలిపించాలని చెప్పినా ఒక బ్రాహ్మణుని ఇది చూడండి, ఈ ఆచార్య అభిమానమే ఉత్తారకమని ఎవరి చేత చేయించాడు? అలాంటి ఒక పరిస్థితి అనేది నమ్మాడు వారి చేతిలో చేయించచ్చు కదా. ఆయన భగవంతుడు అభిమానంతో ఆయన దగ్గర ఉండదు, ఆచార అభిమానం ఆయన దగ్గర లేదు. ఒక బ్రాహ్మణుని పెట్టుకొని భగవంతుడు జయించాడు. ఆయన ఒక బ్రాహ్మడు. ఆ బ్రాహ్మడు ఒక నాలుగో వర్ణం. ఆ నాలుగో వర్ణంలో ఉండే ఒక ఆళ్వారు తిరువడి పట్టుకొని ఆయన తిరువడి వల్ల నాకు మోక్షం, ఆయన దయ వల్ల నాకు మోక్షం, ఆయన అనుగ్రహం వల్ల నాకు మోక్షం అని అనాలంటే ఇదిదా ఆచార అభిమానం. ఈ ఆచార అభిమానం పూర్తిగా తెలవాలని తెలిపిస్తానని చెప్పిదా ఈ కరణి శీర్తామని అట్లాంటి ఆశ్చర్యమైన ఒక అనుగ్రహం చేసేవాడు స్వామి మొదలగబియాడు భగవంతుడు అనుగ్రహం వల్ల. దాంట్లో మనం దగ్గర దగ్గర 9 పాసనాలు పూర్తి చేసాము. 10వ పాసనం కూడా అవతారికంతా పూర్తి అయిపోయింది. 10వ పాసనం ఏం తెలుసా? పయనండాగిలం పాంగళ్ళరాగిలం చయన్ నన్రాగ తిరుత్తి పనిగల్వాన్ కుయిల్ నిన్றார் பொழில்சூழ் குறுகூர் நம்பி முயல்கின்றேன் உந்தன் மொழிகள் கண்டையே అని చెప్పారు. దీంట్లో 9 పాసరాల వరకు ఆళ్వారు నాకు చేసింది ఏంది 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 ఇట్లాంటి 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 కృప నాకు చేసాడు చేసాడు చేసి చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే చెప్పుకుంటూ వచ్చినప్పుడు దాంట్లో 9వ పాసరంలో ఏం చెప్పాడు? మిక్కవేదియర్ వేదచ్చిరుట్పరుల్ నిక్కప్పాడు ఎన్ నెంచుల్ నిరెక్కినాన్ తక్కసీర్ చెడగోపనన్ నంబికి ఆర్పుక్క కాదల్ అడిమై పయనండి అని చెప్పినాడు. అటైతే దీంట్లో ఏం తెలుసుకున్నా అంటే ఈ ఏం చెయ్యాలా, నాకు ఆచారుడు నమ్మాళ్వార్ ఆయన చేసిన అట్లాంటి ఆశ్చర్యమైన ఈ ఇట్లాంటి ఈ వైభవానికి నన్ను ఎక్కడో ఉన్నాను నన్ను తీసుకొచ్చి ఆయన తిరువడిలో ఆయన చేర్చుకున్నాడు కదా, చేర్చుకొని నన్ను మధురగవి ఆళ్వార్గా చేశాడు కదా, దీనికి ఏదన్నా చెయ్యాలనే చెయ్యాలనే చెయ్యాలని 9వ పాసనలో చెప్పారు. షడగోపనం నంబికి ఆట్పుక్క కాదల్ అడిమై పయనండ్రే అని చెప్పి సరే చెయ్యాలంటే ఏం చేస్తాము, ఆయనకి ఏదైనా కించిత్కారం కంకిరం చేస్తామా, ఏం చేస్తాను ఎతుకుతున్నాడు మధురగ బియ్యాలి. ఏంటంటే ఆయన గుడి కట్టి అంటే నమ్మాళ్ళవారి కోయిల్ ఇది అని చెప్పి చేస్తామంటే 4 పాటలు చేర్చుకుంటామంటే అదంతా చాలా శ్రమ. అది కాకుండా వేరే ఏం చెయ్యాలంటే ఆయనకి ఏది చేసినా కూడా ఆయనకి అది అక్కర్లేదు, ఆయనకి ఈ లోకంలో ఉండాల్సిన పనే లేదే. ఆయన ఎప్పుడు ఎప్పుడు పోవాలా 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 పోలా ఎన్నిండని మై ఇనియామురామయ్య అని చెప్పి కూవిక్కొళ్ళం కాలం ఎన్ను కురుగాదు కురుగాదని నీ పోవాలా పోవాలా అనుకుంటున్నాడు కదా. అందువల్ల ఆయనకి ఏం చెయ్యాలా, ఏదో ప్రత్యుపకారం చేయాలి కదా. ఏం ప్రత్యుపకారం చేసేది, ఏదైనా చెయ్యాలా, చైనా వద్దా, చైనా కాలేదు వదిలేస్తాం కాదు వదిలేస్తాం కాదు. ఈ విషయం మనం చూసినాము మళ్ళా చెప్తాం. ఆచార్యుడు మనకు ఉపదేశం చేస్తున్నాడంటే ఖ్యాతి లాభ పూజ అంటారు. ఖ్యాతి లాభ పూజ అంటే ఖ్యాతి అంటే అంటే ఓ ఇతనికి చెప్తున్నాను ఉపదేశం చేస్తున్నాను దీనివల్ల నాకు మంచి వైభవం దొరుకుద్ది, లోకాలంతా ఏం చేస్తున్నావు ఇట్లాంటి స్వామికి మాలే ఇట్లాంటి స్వామి ఎలా బాగా చెప్పాడు అని చెప్పి అందరు పౌడుకుంటారు కదా, దానికోసం చెప్తాడా కాదు. లాభం ఏ స్వామి 2 కాలక్షేపం చెప్పాను, ఒక కాలక్షేపానికి 10,000 రూపాయలు, 2 కాలక్షేపం 20,000 రూపాయలు వస్తుంది అందువల్ల చెప్పాను, అదీని కాదు పూజ. లేదు లేదు స్వామి ఈయన అదంతా ఈయన దానికంతా ఈయనకేమి లొంగడు. అప్పుడు ఏం చేయాలంటే ఈయన్ని కూర్చొని పెట్టి ఈయన తిరువడికి మంగళాశాసనం చేస్తూ ఉండి ఈయనకి ఎన్నెన్ని పూజలు చేయాలని చేస్తూ ఉంటాడు, దానికోసం చేస్తాడు అంటే కాదు. అయితే ఖ్యాతి లాభ పూజ ఇదంతా లేనేలేదు. అట్లయితే ఉపదేశం చేసేది ఎందుకోసం? ఈ జీవాత్మ భగవంతుడి దగ్గరపై, ఆ భగవంతుడు ఈ జీవాత్మ ఇద్దరు ఒకరికొకరికి కలుసుకొని అతను సపరేట్గా ఉన్నాడు ఇతను సపరేట్గా ఉన్నాడు, ఇద్దరిని కల్పించాలా, ఆ కలిసి కల్పించాలా అనే ఒక ప్రయత్నం దా ఆచార్యుడు ఈ పని చేస్తాడు. కానీ స్వామి ఆచార్యుడి దగ్గరికి వస్తే మోక్షమిస్తాడు అని చెప్తున్నారే, అట్లయితే ఆచార్యుడు భగవంతుడా? ఇప్పుడు చెప్పలేదు, ఇది మీరు గుర్తు పెట్టుకోండి. ఈ ప్రబంధం పూర్తి అయ్యే లోపల చెప్తాను, అంటే అది ఏ సన్నివేశంలో చెప్తే మీకు కట్టునది అర్థమవుతుంది ఆ సన్నివేశంలో చెప్తాను. అయితే
ఆచార్యుడు మోక్షం ఇస్తాడంటే నాలాగా ఉన్నాడు అతను మనిషియే. అప్పుడు అతను మనిషిగా ఉన్నప్పుడు నేట్లో కూర్చుంటాను, నేను ఏం చేస్తాను, ఏం భోంచేస్తాను, నాకు ఏమేమంతా వస్తుంది అదన్నీ ఆయనకు వస్తుంది, అంతా ఆయనకు వస్తుంది. ఆయన ఎలా మోక్షం ఇస్తాడు? ఆయన మోక్షం ఇచ్చే శక్తి ఉండదా? అట్లయితే ఆయనకి మోక్షం ఇచ్చే శక్తి ఉండాలంటే దాంట్లో ఏంటి ఒక తప్పు వస్తుంది, బాగా తెలుసుకోండి. భగవంతుడు తప్ప వేరు ఏదైనా ఉపాయం వచ్చిందంటే దానికి పేరు ఉపాయాంతర సంబంధం పేరు. భగవంతుడు తప్ప వేరేదైనా ఉపాయం తెలుసుకోండి. ఇప్పుడు 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 చెప్తాం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం చెప్పాను కదా, దానికి సాధ్యోపాయం చెప్పాను కదా. సాధ్యోపాయం అంటే ఏమి? నేను సాధించాల్సింది. అట్లయితే దానికి ఉపాయాంతరం పేరు. భగవంతుడు తిరుగుడి ఉపాయం కాదు, వేరేదో ఉపాయంగా పెట్టుకున్నాను కదా. ఆయన్ని ఉపాయంగా పెట్టుకోకుండా, ఉపాయం అంటే దారి, ఆయన ఉపాయంగా పెట్టుకోకుండా వేరేదో ఉపాయంగా పెట్టుకున్నాను కదా. అట్టయితే ఆయనకి దాంట్లో సమ్మతం కాదు, ఆయనని ఒప్పుకోడు ఒప్పుకోడు. ఉపాయాంతర సంబంధం ఉంటేనే వదిలేస్తాడు, నువ్వు చెయ్యి, నువ్వు చేసేది చెయ్యి, నేను ఇస్తాను. ఉపాయాంతర సంబంధం అనేది ప్రభక్తిని లేరు, బాగా తెలుసు. ప్రభక్తి అనేది ఏంటి? శరణాగిది. శరణాగిది నేను చేసిన దాని వల్లనే స్వామి ఇస్తున్నాడు కాదు, అద్దం ముందుగానే చెప్పేశాను, మనం చేసిన శరణాగిది వల్లనే ఇవ్వలేదు, ఆయన కృప వలేస్తున్నాడని. ఇప్పుడు శరణాగిది అనేది ఏంది? ఇంతవరకు ఆయన ఇవ్వటానికి వచ్చాడు, వచ్చాడు అడ్డం పెట్టాను, అడ్డం ఇంక పెట్టను చెప్పి ఒక మాట ఇచ్చిద్దా శరణాగిది. అందువల్ల ఆయన ఇచ్చి కావాలని లేదు, ఆయన ఎప్పటి వలన ఆయన ఇస్తాడు, ఆయన స్వతంత్రుడు అది ఇస్తాడు. అందువల్ల అప్పుడు నేను శరణాగతి చేసి నా ప్రయత్నం కూడా చేశాను అనుకోండి, పరంతు శరణాగతి అయిపోయింది, దాంతో నా ప్రయత్నం చేసిన వదిలేస్తాడు, శరణాగతి ఫలించదు. ఏం స్వామి, శరణాగతి శాస్త్రమే, నీ ప్రయత్నం ఒకటి కూడా ఉండకూడదు. స్వరక్షణే స్వాన్వయం ఒడిగై. అప్పుడు మిగతా వాళ్ళు ఎవరైనా ఒక ఉపాయంగా మధ్యలో దూరేరు అనుకోండి, భగవంతుడు వదిలేస్తాడు. శరణాగతి అనేది బ్రహ్మాస్త్రం లాగా, అందువల్ల దానికి ఒప్పుకొని ఒప్పుకోడు. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఆచార అభిమానం మోక్షం ఇస్తుందంటే అప్పుడు ఆచార్యుడు వేరు కదా, అప్పుడు ఇంకో ఉపాయం వచ్చేసింది కదా, అప్పుడు ఇది ఉపాయాంతర సంబంధం వస్తుంది కదా, అది ఎలా ఒప్పుకుంటారు? శాస్త్ర విరోధం, స్వరూప విరోధం అయిందే, రెండుపై విరోధం అయిపోతుందే. శాస్త్రం ఒప్పుకోలేదు, స్వరూపము ఒప్పుకోలేదు కదా, అటువంటి అది ఎలా ఇస్తాడు చూడాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అటైతే ఆచారుడు అంటే ఏంది తెలుసుకోవాలా, ఎందుకంటే నీ 9 పాత్రలు 10 పాత్రలు అయిపోయిన తర్వాత ఇదన్నీ తెలుసుకున్న తర్వాత చెప్తేదా దానికి అర్థమవుతుంది చెప్తా ఇన్ని రోజు చెప్పకుండా ఉన్నాను. ఇప్పుడు ఈ విషయానికి వస్తాం, అది చెప్తాము కడానే. ఎప్పుడు ఎప్పుడు అది అవకాశం దొరుకుతుంది, అవకాశం అయితే ఈ ప్రబంధం పూర్తి అయ్యేటప్పుడు అది చెప్తాం. ఇప్పుడు ఇప్పుడు మనం వచ్చి ఈ ప్రకారం ఆయన చేశాడు కదా, మనకు అనుగ్రహం చేశాడు ఆచార్యుడు అంటే ఇది ఈ జన్మాన్ని ఇంకా లేకుండా చేశాడు ఆచార్యుడుదా, ఇంకా జన్మ లేదు, ఎంత ఉపకారం చేశాడు. దానికి ఏదైనా ప్రతి ఉపకారం చెయ్యాలి కదా, ప్రతి ఉపకారం చేయాలంటే ఏం చెయ్యాలా, ఏం చెయ్యాలా? ఇప్పుడు మధుర గవి ఆళ్వార్ ఏదన్నా ఆయనకి, స్వామి ఆళ్వార్కి ప్రతి ఉపకారం చేయాలా, ఆయనకి ఏదో 4 భక్షణాలు స్వీట్స్ అదంతా తినేటోడు లేదు, ఎందుకు స్వామి? ఆయనకు ఉన్నం చోరు పరుగు నీరు తిన్నం వెత్తిలో వెళ్ళాం కన్నాను, ఆయన కృష్ణుడే భోంచేస్తాడు, వేరేం భోంచేయలేదు. అట్లా ఉండడు ఆయన వేరేం భోంచేయలేదు. లేదు స్వామి, నేను ఒక 4-5 ఇల్లులు పెద్ద బంగ్లా, ఆ బంగ్లా అక్కడ తీసి పెడతాను, పెద్ద ఇల్లు, పెద్ద ఇల్లు ఇక్కడ తీసి పెడతానంటే ఆయన దీనికన్నా పెద్ద ఇల్లు ఒకటి కాసుకున్నది. పెద్ద ఇల్లు ఏది తెలుసా? శ్రీవైకుంఠం, అది కాసుకోండి. ఆయన దీనికి ఇది ఇంత లేనేలేదు. అప్పుడు ఏంటా చేయాలా? ఆయన ఇక్కడ ఉండి మన కైంకర్యాన్ని తీసుకునేదనే పరిస్థితులు ఆయన లేదు. అయితే ఆయన ఉపదేశం చేశాడు, ఈ శిష్యుడిని ఏ ప్రకారం ఉపదేశం చేసి శిష్యుని ఆ స్వామి పెరుమాళ్ తిరువడి ద్వారా చేర్చాలని ఒక ఎంత చేశాడో అంత ఉపదేశం చేశాడు. దానికి ప్రతి ఉపకారం చేయాల, చేయను కాల, చేయను కాల, చేయను కాలే స్వామి వదిలేస్తామా? వదలను కాదు. ఒక శిష్యుడు లక్షణం ఏం తెలుసా? ఇది బాగా తెలుసుకోండి. శిష్యుడు లక్షణం అనేది ఆచార్యుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాల, చెయ్యాలా చెయ్యాలా, ఏం చెయ్యాలా ఏం చేయాలా, ఎతకతా ఉండాలా, ఎతకతా. అది చెయ్యొద్దా స్వామి? చెయ్యాలా,
అయితే ఏదో ఒకటి చెయ్యాల. ఆచార్యుడు ఉంటాడు, ఆయన ఇంట్లో ఆయనకి ఇంట్లో ఆయన ధర్మభర్తలు ఉంటారు కదా, అమ్మగారు వాళ్ళకి చేసుకోవచ్చు, ఇంట్లో పిల్లలు ఉంటారు పిల్లలు చేసుకోవచ్చు, ఆచార్యుడికే ఆయన తిరుమేనికి ఏమేం కావాలన్నా చేసుకోవచ్చు, ఆయన తిరుమాలికలో ఏమేం కావాలన్నా అదన్నీ చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అయితే అది ఆచార్యుడు చేసిన ఉపదేశానికి ప్రత్యుపకారం కాబట్టి కాదు. ఓ ఆయన చేసిన దానికి ప్రత్యుపకారం కాదే, తిరుగుకోవాలని కాదే, ప్రత్యుపకారం చెయ్యాలనే చెయ్యాలనే, చేయను కాలేదే చేయను కాలేదే అని చెప్పుకుంటే చేస్తా ఉండాల. అయితే కేశైన అనే ఒక పరిస్థితి మాత్రం రాకూడదు మనసులో, నే చేయలేదే చేయలేదే చెయ్యాలనే. బాగునండి, ఇది ఈ భావన రావాల. ఆచార్యుడు చేస్తా ఉండాలా, అయితే చేయలేదనే ఒక భావం మనసులో ఉండాల. ఎక్కడ చేశాను, చేయలేదండి, ఏం చేశాను అన్నాడు. అప్పుడు ఇంక చేయకూడదా అంటే, చెయ్యాలందా అనుకుంటాం స్వామి, ఆయన చేసే ఉపకారానికి ప్రత్యుపకారం ఏం చెయ్యాల, ఏం చేస్తే దానికి ప్రత్యుపకారం అవద్ది, లేదు. అప్పుడు నేను చేసిన దానికి ఏమీ లేదు, ఆయన చేసిన ఉపదేశానికి ఆయన చేసిన నాకు చేసిన మంచిదికి నేను ప్రత్యుపకారం చేసేందుకు ఏమీ లేదు. ఏమీ లేదంటే వదిలేస్తామా, చెయ్యాల, చేస్తా ఉండాలా, చేయటానికి ఏం లేదు ఏం లేదు అని చెప్పుకుంటా ఉండాలా. అప్పుడేదేమే చేస్తానికి ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తాను ప్రయత్నం చేస్తాను అని చెప్పుకుంటా ఉండాల. అదిదా ఈ పాసం. పయనండ్రాగిలం పాంగళ్ళ రాగిలం శయన్ నండ్రాగ తిరుత్తి పనిగొల్వాన్ కుయిల్ నిండార్ పొడిల్షు కురుభూర్ నంబి ముయల్கின்றேன் உந்தன் மைகளர் கண்பையே అని ముయల్கின்றேன் అంటే ఏం చెప్తున్నారు దానికి. ఈ ఈ పాసురనే ఆ శబ్దం చాలా ముఖ్యమైన శబ్దం. నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏం ప్రయత్నం, ఆచార్యుడు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను, అయితే కాలేదు. అది ఈ మాట చెప్పిన దానివల్ల ఏం ఏం మనసులో పడద్ది అంటే, స్వామి స్వామి చెప్పేశారు ఈ మేరకు ప్రత్యుపకారం చేయాలి, అయితే అది చాలా గొప్పగా చేశాడు స్వామి, వాస్తవంగా నా వల్ల ఆయన చేసిన దానికి ప్రత్యుపకారం చేయను కాలేదు. ఏం చేసేది, ఒక దండం సమర్పించేసి స్వామి ప్రత్యుపకారం చేయను కాలేదు దండం సమర్పించేశాను అటు పక్కన కూర్చుంటామంటే కాదు కాదు. అది చేయను కాలేదు కాలేదు అనే కోసం గమ్ముగా కూర్చో ఉండాలని కానీ అర్థం కాదు, చేస్తానే ఉండాల. అయితే మనసులో చేయలేదనే అభిప్రాయం రావాల. స్వామి చేసిన దాన్ని చేయలేదనే అభిప్రాయం ఎలా వస్తుంది, చేసిన దాన్ని చేయలేదనే అభిప్రాయం ఎలా వస్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్వామికి ఆయన కూతురు ఉంటుంది, పెళ్లి పెట్టుకున్నాడు, అయితే 10 లక్షలు అవుద్ది ఆయన పెళ్లికి, ఆయన దగ్గర డబ్బులు లేవు. 10 లక్షలు ఇస్తే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకి ఏదో డబ్బులు వస్తుంది, నేను తిప్పిచ్చేస్తా అని చెప్పాడు. అప్పుడు నేను 10 లక్షలు ఇవ్వాల ఆయనకి, ఏం లేదు నా దగ్గరనే ఏం లేదు, నా దగ్గర ఏం లేదు స్వామి, నా దగ్గర ఏం లేదు స్వామి, ఏం చేసేది ఏం చేసింది అని చెప్పుకుని, అయితే ఏదైనా ఇవ్వాలి స్వామి, ఏం చేసాను 10 రూపాయలు ఇచ్చేది, పెట్టుకోండి స్వామి దీన్ని పెట్టుకోండి, 10 లక్షలు కావాలా, 10 రూపాయలు ఇచ్చినాను పెట్టుకోండి, కొంచెం కొంచెం ఖర్చు చూసుకోండి అంటే, ఇప్పుడు నేను ఇది ఉపకారం చేసినట్టు అర్థమా ఉపకారం చేయనట్టు అర్థమా? పక్కన ఆయన చెప్పాడు, స్వామి 10 రూపాయలు కదా అదేం ఊరికే వస్తుందా? అయితే ఆ 10 లక్షలతో కంపేర్ చేసినప్పుడు 10 రూపాయలు ఏంది, ఏమీ లేదు. అయితే ఇంకో మాట ఏం చెప్తారు, స్వామి 10 రూపాయలు కదా ఎవరైనా ఊరికే ఇస్తారా, బయట పోయి ఒక అరటికాయ తీయాలని కూడా అతను 10 రూపాయలు చేసుకుంటాడు, లేదు బాబు ఊరికే 10 రూపాయలే కదా ఊరికే ఇవయ్యా అని చెప్పాడు ఇస్తాడా ఇవ్వడు. అదే 10 రూపాయలు అంటే 10 లక్షలతో కంపేర్ చేసినప్పుడు 10 రూపాయలు ఏమీ లేదు. అయితే అప్పుడు 10 రూపాయలు ఇచ్చినోడు నేను 10 రూపాయలు ఇచ్చేనే అనే ఒక భావం అతని దగ్గర ఉంటుంది అంటే ఉండదు. నిజమైన ఒక స్నేహితురాలుగా ఉంటే ఏం స్వామి చేసేది ఏమీ ఇవ్వలేదే నేను ఆ భావంగా ఉంటుంది. అదే స్థితిదా ఈ శిష్యుడికి రావాలి. అదిదా ముయల్గిన్రే, ఆశ్చర్యమైన గ్రంథం. మన సంప్రదాయం లాక వేరు ఏది లేదు. అప్పుడప్పుడు నేను చెప్తానే ఉంటాను, ముయ్యిన ఆచార్య భావం అనేది శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉన్నట్టు వేరే ఎక్కడ లేదు. మిగతా వాళ్ళు చెప్పుకుంటారు, ఆచార్యుడు ఆచార్యుడు చెప్పుకుంటాడు, అయితే అది అనుష్ఠానంలో ఉండాలంటే లేదు. అయితే ఇప్పుడు అనుష్ఠానం తగ్గిపోతుంది శ్రీ వైష్ణవాల దగ్గర కూడా,
ఎందువల్ల తగ్గిపోతుంటే శరీరం చూస్తాడు ఇది కదా అది లావలేదు. ఈ ఆత్మను చూడాల, చూస్తేనే ఈ శరీరం త్యాగ్యం అయిపోతుంది. ఆ శరీరం చూసేదాని వాళ్ళదా, నాకు ఎత్తి పెట్టుకోవాలి స్వామి, ఆయనకే నిచ్చితే నాకేం చేయాలా, ఆయనకే నిచ్చితే నాకేం. ఇక్కడ నాకు నాకు అనే శబ్దం శరీరాన్ని కలిసి ఉండే నాకు, అటుదే శరీరాన్ని కలిసి ఉండే ఆత్మని చూస్తున్నాడు కానీ శరీరం వదిలేసి ఆత్మను చూస్తే ఈ ఇలాంటి పరిస్థితి రాదు, ఇలాంటి థింకింగ్ రాదు, అది కూడదు. ఇప్పుడు 10 రూపాయలు అతను ఇచ్చాడు, 10 లక్షలకి ఇచ్చేది అతను అనుకుంటాడు, అనుకునే అనుకోడు, కొంచెం కూడా అనుకోడు. అదే ప్రకారం ఇది ఇదిదా మదర్ కవి ఆవిడ చెప్తున్నాడు, నేను ఇంతటికీ ఆయన ఎంత కైంకర్యం చేసాడో ఆ 16 సంవత్సరాల తిరిమేని లక్షణంగా చూసుకుంది మదర్ కవి ఆడవారే. విభవతారంలో తిరిమేని పూర్తిగా ఆడవారు ఉన్నప్పుడు ఆ తిరిమేనికి ఏ రాకుండా చూసుకుంది ఆయనే. అది కాకుండా ఆవివారు మోక్షానికి పోయిన తర్వాత ఆ విగ్రహ తిరుమేని ఎలా చేసి ఆయన చేసిన ఆ తిరువాయువుని తిరువృత్తం పెరిగ తిరువంతాది తిరువాసులు ఇదన్నీ ప్రాపగంటా చేసింది పూర్తిగా ఎక్కడెక్కడెక్కడ పోయి అదంతా పూర్తిగా ఇలాంటి ఆవివారు చేశాడు చెప్పి ఆయన చేశాడు. దాని తర్వాత మథుర, ఇక్కడ తమిళనాడులో మథుర నగరంలో సంగత్వమైన ఒకటి ఉండదు ఆ కాలంలో, దాంట్లో ఆ పాసురాలు పెడితేదా అప్పుడు అది గొప్పదని ఒక ఆ కాలం పెట్టుకున్నాను. అప్పుడు దాంట్లో ఈ పాసురాలు ఆళ్వార్ పాసురం అన్ని పాసురం పెట్టలే, ఒకే ఒక పాసురం, అది 2 లైన్స్ పాసురం, అది పెట్టి ఓ ఆళ్వార్ పాసురం గొప్పదని మిగతా పాసురాన్ని కింద తోసింది. అదన్నీ చేసింది మధుర గారు, ఎంత కైకిరం చేశాడో అన్ని చేసిన తర్వాత కూడా ప్రయత్నం చేస్తున్నాను ప్రయత్నం చేస్తున్నాను ప్రయత్నం చేస్తున్నాను. స్వామి ఇన్ని కైంకర్యం చేశాడే అది మీకు తెల, ఇది 10 రూపాయలు కాదు, 10 లక్షలకి 10 రూపాయలు ఇచ్చాడు అలా కాదు, ఇది దగ్గర దగ్గర 10 లక్షలు ఇచ్చినట్టే. అయినా కూడా ఆచారుడు చేసిన ప్రతి ఉపకారం ఉపకారానికి ప్రతి ఉపకారం అంటే లేదు. అదిదా ముయల్గెండ్రేన్ ఉందని మొయిగడ కండదే అని చెప్తాడు. ఇప్పుడు మనం వ్యాఖ్యానంకి వస్తాము, ఇదిదా సారాంశం. ఎందుకో ఇంత టైం తీసుకున్నానంటే అయిపోయింది, దగ్గర 2 నెలలు పైన అయిపోయింది, మర్చిపోయి ఉంటాం, అడిగే మర్చిపోయాను, మీరు గుర్తుపెట్టుకుంటారేమో అని అడిగిన మర్చిపోయిన కోసం ఇది గుర్తుపెట్టాను. ఇప్పుడు సరే, పయనందాగిలం పాంగళ్ళ రాగిలం సిగల్ నన్నాగ తిరుక్కి పనిగొల్లు అంటుంది కదా, పయన్ అండ్రాగిలం అటైతే అటైతే ఏంటంటే పయనండ్రాగిలం అంటే దీంట్లో ఈ ఉదేశం చేసిన దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఆళ్ళవాడు బాగానే తెలుసు మనకంటే ఉపదేశం చేస్తాడు, ఉపదేశం చేసిన తర్వాత మన ఏదైనా మారిపోయాడండి, నేను చేసిన ఉపదేశం వల్ల మారిపోయాడు ఇంకంత బాగా వచ్చేసాడు అని చెప్పి అనుకుంటా అంటే ఏ ప్రయోజనం లేదు, ఇతనే మారిపోయేది లేదు అని అతనికే తెలుసు. అయినా కూడా ఉపదేశం చేశాడు. ఇదా పయనండ్రాగిలం పాంగు అల్లరాగిలం, పాంగు అల్లరాగిలం అంటే ఆ ఉపదేశం తీసుకున్నోడికి అధికారం లేదు, ఆ ఉపదేశం తీసుకునే అధికారం ఉండదా లేదే. ఉపదేశం తీసుకునే ఏం స్వామి అధికారం కావాలంటే మొదట నువ్వు వచ్చి ఇది ఒప్పుకోవాలా, ఆళ్వారు ఒప్పుకోవాలా, శాస్త్రం ఒప్పుకోవాలా, భగవంతుడు ఒప్పుకోవాలా, వాళ్ళు చెప్పిన ప్రకారం నేను జరుపుకుంటా అనే ఒక స్థితి నీకు రావాలి, అదే అధికారం. అధికారమే లేదే, అధికారం లేనప్పుడు అధికారం లేదని తెలుసు. ఈ 2 లేనప్పుడు కూడా అయినా కూడా ఆళ్వారు ఏం చేస్తాడు, మనకు ఉపదేశం చేస్తాడు. రెండోది ఇది చేసిన దానివల్ల ఆయనకి ఏదైనా ఖ్యాతి లాభ పూజ ఏదైనా రాబోద్దా, ఏం లేదు. ఆళ్వారికి బాగానే తెలుసు పయనండ్రాగిలం ఈ ఉపదేశం చేసిన దానివల్ల ఏ ప్రయోజనం లేదు, ఆ ఉపదేశం తీసుకునేది పొందుకునేదానికి తీసుకునేదానికి ఏ యోగ్యత లేదని తెలుసు. అయినా కూడా ఆళ్వారు మనకు ఉపదేశం చేశాడు, ఉపదేశం చేయడం పయనండ్రాగిలం పాంగళ్ళ రాగిలం తింటే అట్లాంటి ఆ స్థితి మనకి దొరకపోయేదని బాగానే తెలుసు. దీంట్లో దృష్టం అదృష్టంని 2 ఉండాలి. దృష్టం దృష్టం అంటే ఈ లోకంలో దొరికే ఫలాలు, అదృష్టం అంటే ఆ లోకంలో దొరికే ఫలాలు. అంటే దృష్ట ఫలము దొరకపోయేది లేదు, అదృష్ట ఫలము దొరకపోయేది లేదు అని బాగానే తెలుసు. దృష్ట ఫలం అంటే ఏంది, దృష్టం అంటే ఈ లోకంలో డబ్బులు ఐశ్వర్యం, ఐశ్వర్యం ఇచ్చేది ఈ లోకంలో దృష్ట ఫలం. అదృష్ట ఫలం అంటే ఏది, ధర్మం, ధర్మం చేస్తాం కదా ఆ ధర్మ ఫలితం ఇక్కడే దొరకద్దా లేదు అక్కడ పోయిన తర్వాత దొరకదు, అది అదృష్ట ఫలం పెరిగి
అటైతే దృష్ట బలం గాని అదృష్ట బలం గాని దీనికి ఇది దొరుకుతుంది దొరుకుతుంది అనే ఒక దుర్గోత్రం ఇది దొరుకుతుంది చేస్తాడు అర్థం లేదు. ఇద పయనం రాగినం పాంగళ్ళ రాగినం సయల్ నన్నాగ తిరుక్తి పనిగొల్వాన్. శాస్త్రం ఏం చెప్పిందంటే ధర్మ అర్థ కామ మోక్ష అని చెప్పి ఇదన్నీ చెప్తుంది. అట్లంటే ఎక్కడ ధర్మ అర్థ కామం లేదో అక్కడ ఆచారుడు కైంకర్యం చేసైనా చేసుకోవస్తుంది చెప్తుంది. అయితే అది కూడా చేసేది లేదు ఆచారుడు కైంకర్యం కూడా చేయదు. అయితే ఒకవేళ ఆళ్వారి దగ్గర ధర్మ అర్థాలు లేదంటే ఆయన ఉండాల్సిన పనియే లేదు, ఆయన కావాల్సిన పనియే లేదు. ఆయన ధర్మ అర్థం అర్థం అంటే డబ్బులు ఐశ్వర్యం పెట్టుకోండి, అది కావాల అక్కర్లేదే. ధర్మం స్వామి సాక్షాత్ ధర్మం ఆయన దగ్గర ఉన్నాడే కృష్ణ తృష్ణా తత్వం. అంతప్పుడు సరే శుశ్రూష ఏమైనా చేస్తుంటే ఆయనకి ఏదో ఏదో కైంకర్యం చేస్తుంటే ఏం కైంకర్యం అని కర్లేదే. అయితే ఆళ్వారు ఎట్లా ఉంటా అంటే ఏదో సేవిస్తున్నాడు మళ్ళీ పడిపోతాడు, సేవిస్తున్నాడు మళ్ళీ సరిపడదు. ఆయనకి ఏదైనా కైంకర్యం చేయాలంటే ఆయన నిలబడి ఉండాలా, ఆయన స్నానం లేదు భోజనం లేదు దాహం లేదు అదే ప్రకారం ఏమి తినేస్తే నిద్ర లేదు ఏది లేదు, ఆయనకి ఏం కైంకర్యం చేసేది ఏ కైంకర్యం చేసేది. అయితే ఒక మనిషి ఉన్నట్టు ఆయన ఉన్నాడంటే ఓ మనిషి ఈ ప్రకారం ఈయనకి డ్రెస్ తీస్తాము, ఈయనకి స్నానం చేయిస్తాము, ఈయనకి భోజనం పెడతాము, ఈయనకి రెండు ఇల్లులు తీసుకిస్తాము అని చెప్పుకోవడం కోసం ఆ ప్రకారం లేదు ఆయన. అప్పుడు శుశ్రూష ఆళ్వార్కి మన కైంకర్యం చేసేదని కూడా ఏ విధమైన ప్రసక్తి లేదు. ఇప్పుడు అది దాన్ని తీసుకోవాలి కదా ఆయన, అవి తీసుకుంటే మీరు ఎవరో డబ్బులు ఇచ్చారు కదా తీసుకుంటాను, ఆ ప్రకారం ఆళ్వార్ తీసుకుంటాడా లేదే ఆయనకి అక్కర్లేదు కదా. అందువల్ల పయనన్నాగిలం పాంగళ్ళలాగిలం ధర్మ అర్థ కా కామ మోక్షం అనేది లేదు. సరే ఆయన కైంకర్యం ఎలా చేయాలంటే దానికి దారి లేదు. అధికారం ఉండదా, అధికారం లేదు, ఏ ఫలితం లేదు. ఏ ఫలితం లేకుండా ఆయన మనకు ఉపదేశం చేశాడంటే దానికి ప్రతికూలం చేయాలి కదా. అయితే ఎందుకోసం ఉపదేశం చేశాడు ఆచార్యుడు ఉపదేశం చేశాడు అంటే ఒకే కారణం, భగవంతుడు సపరేట్గా ఉన్నాడంట, అటైతే ఆయన ఒకటే అంట వేరే ఎవరు లేదంట. అదే ప్రకారం ఈ జీవాత్మ ఒకటిగా ఉన్నాడంట ఎవరే లేదంట. వీళ్ళిద్దరు కలపాలి కదా, వీళ్ళిద్దరిని కలిపేదని కోసం ఆచార్యుడు ఉపదేశం భగవంతుడిని ఈ జీవాత్మని జీవాత్మని ఇక్కడ శిష్యుడిని పెట్టుకోండి వీళ్ళిద్దరిని కలపాల. కలిపితే ఏమైపోతుందంటే ఆయన ఆయన ఎవరే లేదు, ఆయనకి ఒక్కరు కూడా లేదు, ఆయన పడితే సపరేట్గా ఉన్నాడండి. ఎవరన్నా దొరికితే రెండు మాట కొంతమంది ఇస్తారు, కొంతమంది అవసరస్తుని వేస్తారు, అవసరస్తుంది అట్టయితే ఏంటి ఇంట్లోనే పెట్టేస్తారు కూర్చోబెట్టేసి ఆయన తాళం వేసేసి ఎవరు వాళ్ళతో మాట్లాడకూడదు. ఎట్లా ఉంటారు ఎట్లా ఉంటారు ఆ ప్రకారం భగవంతుడు ఏమైపోయిందంటే అవసరస్తులాగా ఆ ప్రకారం ఆయన ఉంటాడు. అదే ప్రకారం జీవాత్మను అదే ప్రకారం ఉంటాడంట. అందువల్ల ఈ ప్రకారం ఉంటాడు కదా, వాళ్ళు ఇద్దరూ సపరేట్ సపరేట్గా ఉంటారు, వాళ్ళకి మాటలకు పక్కన ఎవరో ఉండాలి కదా, ఎవరు మాట్లాడలేదు. అందువల్ల వాళ్ళిద్దరు కలుసుకోవాలి కదా, ఆ కలిపే చేసి ఆ కైంకర్యాలుగా ఆచారుడు చేస్తాడు. భగవంతుడు అలాంటి స్థితి ఉండదా, ఈ జీవాత్మకు అలాంటి స్థితి ఉండదా. జీవాత్మను ఎవరో ఒకరు పెట్టుకుంటున్నారు, నన్నే పెట్టుకోండి స్వామి, నాకు ఎవరో ఉండారు, భార్య ఉండాలి, పిల్లలు ఉండారు, కోడలు ఉండారు, కొడుకులు ఉండారు, మనమరాలు ఉండారు, మనవరు ఉండారు, ఈ పక్క బంధువులు ఉండారు, వీళ్ళంతా ఉండారు, ఎవరో లేదంటున్నారా, ఎవరే లేదు. ఎట్లా లేదు చూస్తాం. భగవంతుడు అదే ప్రకారం శ్రీవైకుంఠంలో ఎంతమంది ఉంటారు, ఒకరా ఇద్దరా, నిత్యశూరులు చాలా మంది ఉన్నారు, ముక్తాత్మ ఎక్కించి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లా ఉన్నప్పుడు ఆయనకి ఎవరే లేదంటున్నారే, లేదు. ఈ జీవాత్మకి ఎవరు లేదు, అక్కడుండే శ్రీవైకుంఠం ఉండే ఆ శ్రీవైకుంఠానికి ఎవరే లేదు. వీళ్ళిద్దరూ ఒకరికొని ఎవరే లేదు స్వామి, ఈయన అనాథగా ఉన్నారు, అనాథ ఆ ప్రకారం ఉంటారు. వాళ్ళని అప్పుడు ఇద్దరు కల్పించారంటే అనాథ అనేది పోద్ది కదా, ఆ పని చేస్తాడు. ఇప్పుడు మనకేమంటే సందేహం, భగవంతుడు ఈ ప్రకారం అనాథగా ఉంటాడా, ఈ జీవాత్మ కానీ అనాథగా ఉంటాడని చూడాలి. దీనికి ఒక సూత్రం, త్రిపాద్ విభూదిలే పరిపూర్ణ అనుభవం నిర్వహణిక ఉండదు ఉరుక్కాట్టాది ఉరుక్కాట్టాది దేశాంతర్గతనా పుత్రన్ పక్రిలే పితృగయం కడక్కమా పోలే సంసారిగల్ పక్రిలే తిరువుళ్ళం కుడిపోయి. శ్రీవచన సూత్రం
ఆశ్చర్యమైన సూత్రం, పెద్ద సూత్రం, ఉండేదాంట్లో పెద్దది ఇది. అంత ఆ సూత్రం ఏం చెప్తున్నాడు అంటే, ఎప్పటిలో ఒక చెప్తున్నాం, శ్రీమన్నారాయుడు శ్రీవైకుంఠంలో ఆనందంగా ఉండొచ్చు కదా, కోటానుకోటి నిత్య సూర్యుడు, కోటానుకోటి ముక్తాత్మలు వీళ్ళందరూ ఉండారు. అయితే దగ్గర పోయి ఆయన ముఖం చూసామనుకోండి, కొంతమంది దగ్గర ముఖం చూస్తే ఏందండి నిన్న బాగుండింది ముఖం ఎందుకు ఇట్లా ఉండదు అంటే, ఏదో జరిగింది, జరిగిన తర్వాత ఆయనకి ఆ శ్రమ ఒంట్లో వచ్చేసింది, ఒంట్లో వస్తే ముఖ భావన తెలుస్తుంది. ఏదైనా కానీ మనకు ముఖంలోదా తెలుస్తుంది. దీన్ని ద్రావిడ భాషలో అగత్యని అడుగు ముఖత్తులు తెలియమంటారు. ఆ ముఖంలో తెలుస్తుంది, ఆ ముఖం శ్రీవైకుంఠ ముఖం చూస్తే ఆ ముఖంలో ఆనందమే లేదు, ఆనందమే లేదు. ఎందుకు స్వామి ఆనందం లేదు, కోటానుకోటి నిత్యసూరులు ఉండరు కదా, ముక్తాత్మ ఉండరు కదా, ఆనందం లేదు. అది ఎట్లాంటి ఊరు, సామాన్య ఊరు కాదు. త్రిపాద్విభూది త్రిపాదస్యాం అమృతం దివి అని పురుష సూక్తం చెప్తుంది. ఇది ఇది ఒక భాగం అంటే అది మూడు భాగాలు. అటైతే ఇది ఒక భాగం, ఈ భూలోకం కాదు, దీనిలో 14 లోకాలు ఒక అంటకటాకం, 14 లోకాలు కలిపింది ఒక అంటకటాకం. అలాంటి అంటకటాకాలు ఎన్నియో 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 అన్ని ఉండాలి, అన్ని కలిపి ఎంత ఒక భాగం పెట్టుకోండి. శ్రీవైకుంఠం 3 భాగాలు అంత పెద్దది. దీనికన్నా లీలా విభూతి కన్నా నిత్య విభూతి చాలా పెద్దది. నిత్య విభూతి 3 టైమ్స్ పెద్దది, లీలా విభూతి 1 టైమే, నిత్య విభూతి 3 టైమ్స్ పెద్దది. అంత పెద్ద నిత్య విభూతిలో శ్రీదేవి నాచ్చేరేమి, భూదేవి నాచ్చేరేమి, లీలాదేవి నాచ్చేమి, వీళ్ళతో కూడా ఆనందంగా ఉండొస్తుంటే ఆనందం లేదంట పెరుమాళ్ళకి. స ఏకాకి నా రమేత, శాస్త్రం చెప్తుంది స ఏకాకి నా రమేత. కొంతమందిలో ఒక 4-5 రోజులు భోజనం చేయలేదు అనుకోండి, భోజనం చేయలేదంటే అది ఎక్కడ తెలుస్తుంది అంటే, కొంతమందిలో బయట కొన్ని శ్రీ వైష్ణవులు బయట ఎక్కడ భోజనం చేయలేదు అనుకోండి, అలాంటి పరిస్థితి నాకు వచ్చింది. బద్రిపోయినప్పుడు 3 రోజులు భోజనం చేయలేదు, తిరిగి ల్యాండ్ స్లైడ్ వచ్చేసింది. అక్కడ మఠానికి పోయి స్వామి మఠానికి పోయి భోజనం చేస్తాం అనుకుంటుంది, మధ్యలో ల్యాండ్ స్లైడ్ 2 రోజులు బస్సే పోలా, ఈ పక్క పోలా ఆ పక్క పోలా, అక్కడే ఉండాల్సిందే, ఏం చేసేది పస్తే. ఆ ప్రకారం అప్పుడు పస్తుగా ఉన్నప్పుడు ముఖం అంతా ఎట్ట ఉంటుంది, కళ్ళు అంతా లోపల పోద్ది, ఈ ముఖం చూస్తే అతన్ని ఒకలాగా గెంటిపోయినట్టు ఉంటుంది. ఆ ప్రకారం ముఖంలో ఒక ఉద్యోగి ఉంటుంది, పుష్పాన్ని కొత్త పుష్పాలు అయితే ఎట్లా మనకి చూడటానికిపడే ఎట్లా అట్నే పలిచ్చని ఉంటుంది. ఆ ప్రకారంతో ఉండదు, ఎట్లా ఉంటుంది అంటే అట్నే వాడిపోయి ఒకలాగా ఎండిపోయి ఈ నోరంతా ఈడ్చుకుపోయి ఈ బుక్కులంతా లోపల పోయి ఈ ప్రకారం ఆయన ముఖం ఉండాలంట. ఎవరు శ్రీవైకుంఠనాథ్ ముఖం ఎవరో కాదు ఆయన ముఖం. ఏం స్వామి అంటే భోజనం చేయలేదు, ఎన్ని రోజులు 5 రోజులు అయింది, 5 రోజులు భోజనమే లేదు. ఏమి భోజనం లేదు అయ్యా అలా ఉంటారు కదా, ఆ ప్రకారం ఆయన ఉండాలంట. ఎందుకు స్వామి అలా ఉండదు, ఏం స్వామి బాగానే కదా ఉన్నాడు, అక్కడేం భోజనం తక్కువ, శ్రీదేవి నాచారు, భూదేవి నాచారు, నీలాదేవి నాచారు ఉన్నారు, శ్రీవైకుంఠ ఏం స్వామి కొరత, నలమందమిల్లదో నాడు అడువాడు పాసరం. అట్టయితే దీనికన్నా ఇంత మంచి స్థావం అనేది లేదు. నలం అంతం, మంచిదానికి అంతం అని అంటే ఆ శ్రీవైకుంఠం. అట్లా ఉన్నప్పుడు అక్కడే ఈయనకి ఏదో కొరత ఉండాలంటే, ఏం స్వామి కొరత అంటే, ఈ భూలోకంలో ఉండే సంసారాలు శ్రమ పడుతున్నారు, ఈ భూలోకంలో ఈ సంసారాలు ఇంత శ్రమ పడుతున్నారు, ఇంత సమతున్నారు, వాళ్ళు శ్రీవైకుంఠానికి వచ్చేస్తే అప్పుడు భగవంతుడికి ఆనందం. ఆయనకి భోజనమే తెలుసా, మనల్ని రక్షించేదా ఆయన భోజనం, మన రక్షణ లేదనుకోండి ఆయన భోజనం లేదు. అందుకు కదా శరణాగతి శాస్త్రం మనం ఏం మన ప్రయత్నం చేయకూడదు చేయకూడదు చెప్పేది, ఏం దానికి ఏం చూస్తున్నా అర్థం, ఆయన భోజనాన్ని మనం పేర్కొంటున్నామని అర్థం. ఒక ప్లేట్లో అన్నం పెట్టి ఒక కొరడికి పెట్టేశాము, తిన్న వచ్చి కూర్చున్నాడు, కూర్చున్నాడు ఆ ప్లేట్లు అంటే తీసేస్తే స్వామి ఆకిలిగా ఉంటాడండి కుర్రోడు పాపం 2 రోజులు భోంచేయలేదు దాన్ని తీసుకుంటారంటే ఆ ప్రకారంగా మనం తీసుకుంటున్నాము. భగవంతుడు కావాల్సిన భోజనం మనం తీసుకుంటున్నాము, లేదే స్వామి ఆ ప్రకారం నేను ఇచ్చింది లేదా ఆయన దగ్గర వచ్చింది. అట్లయితే దీనికి ఏం తెలుసు అర్థం, నన్ను నేనే రక్షించుకునేదా ఆయన భోజనాన్ని మనం పేర్కొనేది అని అర్థం. అట్లయితే నీ కింద పడిపోతే నాకేం చేసుకోకూడదు, అది కాదు అర్థం.
మోక్షానికి పోయేదానికి నా ప్రయత్నం అనేది లేదు. అదా ముఖ్యం. మోక్ష ఇక్కడ ఈ లోకం ఏదైనా చేసుకోవచ్చు, అది వేరు. అటైతే ఏం చేయకూడదు స్వామి, నేను అమ్మగా ఉంటాను, ఏమే చేయను, కలిగి చేయను, తిరువారం చేయను, ఏం చేయను. మీరు ఇప్పుడు చెప్పారు కదా నా ప్రయత్నం నా దగ్గర లేదని, ఆయన వచ్చి రక్షిస్తాడు, ఆయన వచ్చి రక్షిస్తాడు, ఆ ప్రకారం ఉంటే అట్లా కాదు. మన శాస్త్రం ఇచ్చాడు, ఇదంతా చెయ్యాలా, అన్ని చెయ్యాలా. అయితే ఇది చేసిన దానివల్ల ఆయన ఇస్తాడనే అభిప్రాయం లేకుండా ఆయన అనుగ్రహం వల్ల నాకు దొరుకుతుంది అని అంచుకుంటారు కదా. అది లేకుండా నా ప్రయత్నం వస్తేనే ఆయనకు ఆయన భోజనం మనం తీసుకున్నట్టు. అదే ప్రకారం ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ సమర్పుతున్నారు కదా, ఈ శ్రమను చూస్తే అతను భోజనం లేదండి, అందులోనే ఆనందం లేదు, ఆనందం లేదు, ఆనందం లేదు. ఈ ఇక్కడ త్రిలోకాచార్య చెప్తున్నారు, దేశాంతర యథాం దేశాంతర గదనాన పుత్రన్ పక్కలి పితృకృతయం కిడక్కుమా పోలే. ఆశ్చర్యమైన సూత్రం, ఆశ్చర్యమైన సూత్రం. దీనికి ఒక దృష్టాంతం ఏంటంటే, ఒక తల్లికి నాలుగు పిల్లలు, నాలుగు పిల్లలు. ఆ నాలుగు పిల్లలు ముగ్గురు ఆ తల్లి తొక్కనే ఉండారు, ముగ్గురు తల్లి తొక్కన ఉండారు, బాగానే ఉండరు. ముగ్గురుకుని పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోయి తల్లి తొక్కన ఉండారా స్వామి? అవును. ఇప్పుడు కొన్ని తాళ్ళు ఉంటారు అలా, చాలా వాళ్ళని సేవించాలి స్వామి, సేవించవచ్చు, ఏం తప్పేం లేదు. ఎందుకు చెప్తా అంటే పెళ్లి అయిపోయి సపరేట్గా లేకుంటే ఒక్కొక్కటే తాళ్ళు ఉంటారు, ఉన్నారు. అదే ఒక్క కొడుకు విదేశానికి బయటకు పోయాడు, అక్కడ ఉద్యోగం నిమిత్తంగా ఆడ పోయాడు, అక్కడ పోయి ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేసినప్పుడు ఇప్పుడు ఈరోజు వచ్చేసింది ఏంది, మకర సంక్రాంతి, సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి అంటేనే బెల్లం పొంగులేమి, మిగతా ప్రసాదాలేమి, దాని తర్వాత ఎంత కోలాహలం ఆ సంక్రాంతి రోజు అంటే అంత కోలాహలం కదా. ఈ ఈ తల్లి, ఈ ముగ్గురు పిల్లలు ఉంటారు కదా, ముగ్గురు పిల్లలు కానీ కోడలు కానీ, వీళ్ళతో కూడా ఆనందంగా ఉంటుంది కదా, ముఖం ఒకలాగా ఉండదు. ఎట్లా ఉండదు స్వామి, నాలుగు రోజులు పస్తుగా ఉంటే ఎట్లా ఉంటుంది ముఖం? ముఖంతో పీల్చుకొని పోయి ఎండిపోయి అట్లనే అంత ఉట్టిపోయా ఆ ప్రకారం ఉండదు. వీళ్ళందరూ చూస్తున్నారు, ఏం మరి ఎందుకు ఇట్లా ఉండవు, ఎందుకు ఇట్లా ఉండవు, ఎత్తుకుంటూ ఉండవు అంటే, లేదురా మీరు అందరు ఇక్కడ ఉన్నారు, వాడు ఎట్లా ఉండడో తెలవదు, వాడికేమి అక్కడ ఆనందంగా ఇంతటికి వాడిపోయాడు. తల్లిదండ్రులు వదిలేసి నాకు సంపాద్యముగ్యం చెప్పాడు కదా అతను, పోయాడు నువ్వు ఎందుకు ఆయన తల్లికి వదలదు, తల్లికి వాడిపోయిదే ఉంటుంది. ఇక్కడ మేము ముగ్గురు మేము ఉంటాము, నన్ను చూసుకోకూడదు అంటే, ఎప్పుడైనా కానీ తల్లికి పక్కన ఉండే పిల్లల కన్నా దూరంగా ఉండే పిల్లల మీద ఎప్పుడు గుర్తు ఉంటానే ఉంటుంది. అదే ప్రకారం భగవంతుడికి పక్కన ఉండే ముక్తాత్మగా నిత్యాత్మగా పక్కనే ఉండారు పిల్లలు, ఆ పిల్లల గురించి అనుకునేదే లేదు. దూరంగా ఎవరు? మనం, మనందా, మనం దూరంగా ఉన్నాం కదా, మన గురించి తెలుసుకొని ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఎన్ని జన్మాలుగా కాసుకుంటాను ఇంకా రాలేదు, రాలేదా రాలేదు. మన మీద ఉంటుంది ఎట్లా, ఒక తల్లికి ఆ ప్రకారం ఉంటుందో, ఆ తల్లికి ఉండే ప్రకారం ఈ తల్లికైనా 40 సంవత్సరాలు అంతే బాంధవ్యం, దానిపైన లేదు. ఎంత ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎక్కువ అయిందంటే 50 సంవత్సరాలు పెట్టుకోండి, 50 సంవత్సరాలు ఉండదు, నేను ఎవరు చెప్తాను, దానిపైన ఉంటుందా? లేనే లేదు. 50 జన్మాల, 500 జన్మాల, 5000 జన్మాల, ఎంతనో లెక్క లేకుండా జన్మాలు. అంద ఉందన్నో ఉరవేలు నమక్కింది ఉడిక్క ఉడియాదు, తల్లి చెప్పింది కదా కరవే కల్పించిన పాత్రలో. అట్లా ఉండు, అంత సంబంధం ఉన్నప్పుడు ఇంత జన్మ, ఈ జన్మలో వస్తాడు, ఈ జన్మలో వస్తాడు, ఈ జన్మలో ప్రతి ఒక్క జన్మలో ఆయన కాసుకొని ఉంటాడు, వచ్చేస్తాడేమో, వచ్చేస్తాడేమో అని. ఇప్పుడు ఈ తల్లికి ఎలా, వీళ్ళు ముగ్గురు పిల్లలు అడుగుతున్నారు, మేము ఇక్కడ రాయిలాగా ఉండాము, నన్ను వదిలేసేవో, అక్కడ పోతున్నాం అక్కడ పోతున్నామంటే ఎప్పుడైనా బయట ఊళ్ళు ఉండే పిల్లల మీద ఉంటుంది కదా. అదే ప్రకారం భగవంతుడు తిరువుళ్ళం ఆయన ఆ సినిమా నుండి దీనికి ఏమంటే, ఆ మనవలు కలవాల కలవాల కలవాలని చెప్పి ఉండదు. అది కాకుండా మనకు ఆ అధికారం ఉండదా స్వామి? సరే స్వామి, నిత్యాత్మ అంటే అధికారం ఉండదు, వాళ్ళు కలిసేరు. ముక్తాత్మ అంటే వాళ్ళు ఏదో శరణాగి చేశారు, ఏదో సాధ్యోపాయమో సిద్ధోపాయమో చేశారు, పోయారు. మాకు అధికారం లేదంటే విరాట్కి ఎంత అధికారం ఉండదో అదే అధికారం మనకు ఉండదు. ఇది తెలుసుకోవాలా, మనం ఏమనుకుంటామా, నాకంత యోగ్యత లేదు స్వామి, ఎక్కడుండదు, భగవంతుడు ఎవరు నియమంటే విరాట్కి ఎంత అధికారమో అదే అధికారం నమక్కుం పూవింబిషైనంగైక్కుం ఎన్బన్ ఆడువాడు చెప్తున్నాడు. అంత అధికారం ఉండదు, అంత అధికారం ఉన్నప్పుడు అయితే
ఆ దీంట్లో విశ్వక్షేమానికి అంత అధికారం ఉండదు, పిరాటికి అంత అధికారం ఉండదు, అంత అధికారం ఉండదు. అయితే నేను ఏమనుకున్నాను, నేను లేదు నేను చాలా తగ్గు రకమైనటువంటి, నేను మంచోడు కాదు, మంచోడు కాదు, మంచోడు కదా, నేను చాలా మంచి బుద్ధి లేదు, తగ్గు రకమైనటువంటి. అయితే ఆ నేను పుత్రుడే, అక్కడ ఉండేటువంటి పుత్రుడే, నేను తగ్గు రకమైన పుత్రుడు, అక్కడ మంచి పుత్రుడు అంటే తగ్గురమైన పుత్రుడు ఎందువల్ల వచ్చింది, నా కర్మాను వల్ల, నా కర్మ వల్ల ఇక్కడ ఉండను. ఇక్కడ ఉన్నా అంటే కర్మ ఉండదు అని అర్థం, బాగా తెలుసుకోండి. అందరూ ఉండవు, అడిగిన ఉండాను, మీరు ఉండరు. ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళ కర్మ ఉండదు. నా కర్మ వల్ల నేను తగ్గు రకమైన పుత్రుడు అయిపోయాను, నా కర్మ పోయింది అనుకోండి, లేదే అప్పుడు ఎందువల్ల వచ్చింది, నా వల్ల వచ్చింది, నా వల్ల వచ్చింది కదా, అది లేదంటే అనంగా తీసుకుపోతాడు కదా. అందువల్ల ఇప్పుడు ఈ ఆచోట ఏం చేస్తున్నా అంటే, ఓ వీడు దొరకలేదే దొరకలేదే అని ఆయన సపరేట్గా ఉన్నాడు, ఎవరే లేదు నాకు, నేను అనాథగా ఉండ అని అనుకుంటాడంట భగవంతుడు. అదే ప్రకారం ఏంటంటే, ఎంతగా అక్కడ నిత్యాత్మ ముక్త్యాత్మ ఉన్నా కూడా బాగా తెలుసుకోండి, అతని మనతో కలిస్తేదా అతను కలిసినట్టే అర్థం, లేదా కలవలేదని అర్థం. దానికి ఏం ఎగ్జాంపుల్ చూసాము, ఈ తల్లికి ముగ్గురు పిల్లలు ఈ దేశంలో ఉంటే కూడా, ఇంత కూడా కలిసి ఉంటే కూడా, ఒక పిల్లోడు భార్యతో పాటి కోడలతో పాటి బయట ఊళ్ళో ఉంటే ఆ పిల్లోడుగా ఆ కోడల మీదనే గుర్తుంటుంది, కానీ ఇక్కడ ఉండదు కదా. అదే ప్రకారం ఎవరికి, భగవంతుడికి అక్కడ ఉండే నిత్యాత్మ ముక్త్యాత్మ గుర్తు లేకుండా మన సంసారం మీద గుర్తు ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్. సరే స్వామి, అందువల్ల ఆయన అనాదిగా ఉన్నాడు, మనం కలిస్తే ఆ అనాదిత్వం పోయి ఆనందంగా ఉంటాడు తెలుస్తుంది. మన ఏం స్వామి సపరేట్గా చెప్పారు, మాకన్నీ ఉండదండి. ఆడవాళ్ళు అయితే భర్త ఉన్నారు, మగవాళ్ళు అయితే భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఇంకా కొంచెం ఏజ్ అయిపోయిందంటే మనవరాలు ఉన్నారు, మనవరు ఉన్నారు, ఇంకా బంధువులు ఏమి చిన్న ఆయన పెద్ద ఆయన ఎవరెవరు ఉన్నారో అదే అందుమంది ఉండారు, మీరేమో లేదు లేదు అనుకుంటుంటారే అని చెప్పి, ఎక్కడ కూడా చుట్టుకుని చుట్టుకుని వస్తున్నానే చాలా మంది ఉంటారే అని చెప్పనుకుంటే, ఇది ఎట్లంటే ఈ బంధువులు బంధువులు ఉండారు అనుకుంటాం కదా, చుట్టూ చూస్తూ వస్తే ఎప్పుడు ఆ బంధువులు వదిలేస్తుందని తెలవదు, తెలవదు. ఆడవాడు చెప్తున్నాడు, తొమ్మిదవ పత్తు మొదట పాసురం, తొమ్మిదవ పత్తు మొదట పాసురం తిరువాళ్ళు, కొండపెండీరు మక్కలుట్రార్ సుట్రత్తవర్ పిరరు కండదోడు పట్టదల్లాల్ కాదల్ మట్టి యాదమిల్లై ఎంది సైవం కీడు మేలం ముట్టగం ఉండబిరాన్ తొండరోమా ఉయ్యరల్లా ఇల్లై గండీతులే కొండ పెండీర్ మట్టు కొండ పెండీర్ అంటారు. ఈ కాలంలో మనం పెళ్లి చేసుకోవాలంటే మగవాళ్ళు ఆడవాళ్ళు అదే స్త్రీని పెళ్లి చేసుకోవాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అమ్మాయి కట్నాలు ఇవ్వాలి ఎవరికి, మగవాళ్ళకి, ఓ ఇంత చదివాడా ఇంత కట్నమా అని చెప్పి. అది మన ఆంధ్రదేశంలో ఇది ఎక్కువ, నేత దేశంలో అంత మాత్రం లేదు. అది ఎందుకో అక్కడ వచ్చి నేను తెలవలే, అక్కడదే ఏదైనా ఎంత అండి కట్నం మొదట అది అడుగుతారు, ఎంత చదివారు, అతనికి సమాసనమైందా, అతను ఆచార్య ఎవరు, ఆచార సంబంధం ఏమి, తిరుపల్ నాటి తిరుపల్లి నుంచి తిరుపావ తెలిసినా ఏం తెలియదు. కుముదవల్లిని ఆచార్య అడిగింది ఎవరిని, తిరుమంగి ఆళ్వార్ కుముదవల్లి ఆచార్య పెళ్లి చేసుకోవాలంటే మొదట నువ్వు సమాసనం చేసుకుంటా, భాగవత కైంకర్యం చెయ్యి, దాని తర్వాతనే. ఈ ప్రకారం ప్రతి ఒక్క ఆడవాళ్ళు చెప్పారనుకోండి పూర్తిగా వైష్ణవమే. పెరిగే కృతయుగం పట్టి పేరింద వెల్లం పెరుగే, ఆళ్వార్ పాసులు అదే, కృతయుగం వచ్చేసింది కలియుగంలోనే అని చెప్పారు కదా, ఆ ప్రకారం కృతయుగమే వచ్చేసింది. అందువల్ల ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రకారం బంధువులు ఉన్నారంటే ఎప్పుడు వదిలేస్తారని తెలవదు, తెలవనే తెలవదు. ఏంటంటే బంధువులు పొరుల్వై ఉండా చొల్లక్కానిల్ పోట్రి అంటే చుడువారు ఇరుల్గల్ తున్బత్తిన్నైగాని ఎన్నే ఎన్బారుమిల్లై, అదే పాత్రలోనే చెప్తాడు. మన నా దగ్గర డబ్బులు ఉంది అనుకోండి, ఓ ఈనా స్వామి నా చిన్న ఆయనకి నా పెద్ద ఆయనకి ఈ ప్రకారం ఆ ప్రకారం ఆ ప్రకారం అట్లాంటి బంధుండి చాలా గొప్ప ఆయనండి ఈయన, డబ్బులు ఉంటే ఏం లేదనుకోండి ఆయన తెలవలేదండి, ఎవరని తెలవలేదండి, ఎవరా అండి అంత ఎందుకండి, మన బండి చూస్తాండ్రా. ఇది డబ్బులుంటే ఒక మాట, ఇది బంధుత్వం. పొరుగుండా చొల్లక్కాని పోటీ, అందువల్ల బంధువులు ఎప్పుడు వదిలేస్తున్నా అప్పుడు నేను అనాథనే. లేదు స్వామి నా దగ్గర సొమ్ము ఉండదు, చాలా సొమ్ములు ఉండదు, ఎంత ఎన్ని బంగ్లాలు ఉండదు, ఏదో ఉండే
అన్ని సొమ్మి పెట్టుకొని ఉంటా అంటే ఎప్పుడు అది లేకుండా పోతుంది, తెలవదు, ఒక్క క్షణంలో పోతుంది సొమ్ము. పోయేది ఏంటంటే ఏం లేదు, మన సునామీ వచ్చింది, ఏంటి ఎవరో ఎడ్డ ఎంత పోయిందో తెలవదు, కొట్టుకోపోయింది, ఎన్ని బిల్డింగ్ పోయింది, అట్టట పడిపోయింది, అట్టట పడిపోయింది. అప్పుడు ఎట్లా పోద్ది, ఎలా పోద్ది, ఎట్లా పోద్ది, ఎంత చుట్టుకొని వచ్చినా అది ఉంటుంది అంటే ఏం లేదు, అది పోతా ఉంటుంది. లేదు స్వామి నాకు పక్కన ఇంటి వాళ్ళు వీళ్ళు ఎంత వాళ్ళుంటా, వాళ్ళు చుట్టూ చుట్టూ తిరిగేదంటే జరిగి తెలుసా, ఈ ప్రకారం ఉంటే తిరుగుతాను అంత తెలియదు. అందువల్ల ఇది కడా వరకు ఏది ఏది వచ్చుందో తెలుసా, భగవంతుడు ఒకటే. మిగతా ఇది ఏంటంటే ఇది రోజు పోను 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 ఇదంతా విని 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 స్వామి ఆలోచన చేసి చూశాను ఏది లాభం లేదు, ఏది లాభం లేదు చెప్పి ఒక్కసారి కూర్చొని ఆలోచన చేస్తాడు. ఆలోచన చేసి ఏం లేదు, ఆయన ఒకటే వేరే, అప్పుడు వస్తుంది బుద్ధి. అప్పుడు ఎంత వస్తున్నాయి ఏజి 70. అప్పుడు ఏం చేయనివ్వదు, చేతులు చెప్పిన మాట వినదు, కాళ్ళు చెప్పిన మాట వినదు, కళ్ళు చూడాలంటే ఏదో చూస్తుంది, ఏం తెలవదు. అది బుద్ధి ప్రకారం చూస్తే నాకు ఏం కావాలో అర్థం ఉండదు. అప్పుడు కూడా బుద్ధి వస్తే ఏం లేదు, లాభమే లేదుగా, అయితే అది వచ్చేసింది. అప్పుడు ఇది అప్పుడు ఏమైపోయాడు, సపరేట్ అయిపోతాడు. ఎవరన్నా చూసేటోళ్ళు ఉంటారా, ఎవ్వరు దానికి దా స్వామి మేమంతా ఇప్పుడు ఎఫ్డి వేసి పెడతాం, ఎఫ్డి వేసి పెడతాము, అది వేసి పెట్టి పెట్టుకుని ఈ ఎఫ్డి ఏం చేస్తుంది, ఆ డబ్బులు ఏం చేస్తుంది, ఆ టైంలో మాకు అందుకుంటుంది అంటే ఎఫ్డి ఇక్కడ వేసేది కాదు, శ్రీ వైకుంఠంలో వేయాల, అక్కడదా ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఇక్కడ కాదు, అక్కడికి ఏం చేయాలండి, భగవత్ కైంకర్యం భాగవత కైంకర్యం ఆచార్య కైంకర్యం చేస్తే అంటే అది ఎఫ్డి, అది ఎక్కడ పోద్ది, ఆయనకు అక్కడ పోద్ది. సరే దానికి అన్ని దొరకదండి, పోయిన తర్వాత కైంకర్యం జరుగుతుంది, దీనికన్నా వేరే ఏం కావాలా, పూర్తిగా కైంకర్యం జరుగుతుంది కదా. అందువల్ల ఈ జీవాత్మను సపరేట్ అయిపోయాడు, బంధువులు ఉన్నా లాభం లే, అది సొమ్ము ఉన్నా లాభం లే, ఎవరెవరో ఉన్నా కూడా లాభం లేదు. అయితే అది ఎప్పుడు వస్తుందండి, 70 సంవత్సరాలకు వస్తుంది. అప్పుడు వీళ్ళు సపరేట్ అయిపోయాడు, ఇప్పుడు జీవాత్మ సపరేట్ అయ్యాడు, భగవంతుడు సపరేట్ అయిపోయాడు, వీళ్ళిద్దరు కలపాలి కదా. ఇప్పుడు జీవాత్మను తీసుకుపోయి ఆచార్యుడు ఏం తెలుసు, జీవాత్మను తీసుకుపోయి ఈ జీవాత్మ అనుకుంటాడు, నేను ఇంత పాపం చేస్తున్నానే నాకు దొరకతాడా పరమా, ఇంతవరకు అతను చూడనే లేదా, ఈ జన్మ ఎత్తి 60 సంవత్సరాలు అయిపోయింది, అతను చూసేనా, ఏదో ఒక కంకీర్యం చేసి ఉంటానా, ఏం చేయలేదే, నన్ను అంగీకారం చేస్తాడా, నన్ను తీసుకుంటాడా అని ఒక భయపడుకొని ఉంటాడు, భయపడుకొని ఉంటాడు. ఆ పక్క ఏం జరుగుతుందంటే, ఏ పక్క, భగవంతుడి సైడు, భగవంతుడి సైడు ఏం జరుగుతుందంటే, ఈ దొరకాలని వీడు దొరకాలని వీడు వస్తాడో రాడో వస్తాడో రాడో వస్తాడో రాడో అని చెప్పి ఇతను కాసుకుంటాడు, కాసుకుంటూ ఆయన దగ్గర ఒక తప్పు ఉండదు, ఆయన దగ్గర ఏం చూడండి తప్పు, నా దగ్గర తప్పు ఉండదు, కర్మ చెప్పిన ప్రకారం ఇట్లా శృతి స్మృతి మమయ ఆజ్ఞ, శృతి ఏం చెప్పింది స్మృతి ఏం చెప్పింది ఆ ప్రకారం శాస్త్రం చెప్పింది దానికంతా ఆపోజిట్గా చేశాను, అందువల్ల నా దగ్గర ఆ కర్మ ఉండదు, నా దగ్గర ఆ తప్పు ఉండదు. ఆయన ఏం చేశాడంటే, నేను ఈ ప్రకారం పోయేటప్పుడు నన్ను దీపలు రెండు వేసి ఏంది నువ్వు చేసే, ఈ ప్రకారం చేయొచ్చా, నా తండ్రి అయితే చేస్తారు కదా, అటు ఈపి రెండు వేసి పోబాక రాయిప్రా ఈ దారికి రా, నేను నీ తీసుకుపోతాను అని చెప్పి తీసుకుపోయే శక్తి అతనికి ఉండాలా లేదా. ఇప్పుడు స్టార్టింగ్లో మనం చూసాము స్వతంత్రుడిని చూసాము బాగా, అది కాకుండా నేను ఎంత పాపమైనా చేయని, 100 తప్పులు పెట్టాడు ఎవరు శిశువరుడు, మోక్షడానికి పంపించేశాడు, ఇది ఏం స్వామి అటైతే నేను అదే ప్రకారం 100 తప్పులు చేస్తానంటే ఒక్క తప్పు కూడా చేయాల్సిన లేదు, నీకు మోక్షం కాదు, ఎందుకు స్వామి స్వతంత్రుడు, ఏదైనా జరగచ్చు, ఆయన చేసి ఉండొచ్చు కదా, చేయలేదు కదా, ఆయన దగ్గర తప్పకుండా ఇది రెండు సరి చేయాల. చేసేది ఎవరు, మీడియేటర్ అని చెప్తాం కదా, ఈ శబ్దం తప్పు అయితే మీకు అర్థమయ్యేట్టుగా నేను చెప్తున్నాను, మధ్యలో ఉండుకొని ఈ పక్క మాట్లాడాలా ఆ పక్క మాట్లాడాలా, అది ఎవరు చేస్తారంటే ఆచారుడు చేస్తాడు. స్వామి మీరు ఇట్లా ఉంటే లాభం లేదు, అతను తెరిందుడు, తెరిందుడు ఏం చేసేది, అతను కర్మ ప్రకారం చేసాడు, అయినా కూడా నీ దగ్గర దయను ఒక గుణం ఉండదు కదా, కారుణ్యం ఉండే కదా, దాన్ని పెట్టి ఆయన క్షమించేసాడు, ఆయన క్షమించేసాడు అని ఈ జీవాతను క్షమించని అక్కడ భగవంతుడి దగ్గర కోరుకుంటాడు. ఈ ఆచారుడు మన దగ్గర వస్తాడు, అదే ఆచారుడు మన దగ్గర వచ్చి ఏం చేస్తాడు అంటే, ఆచారుడు ఎందుకు నువ్వు ఇట్లా పాడైపోతావు,
ఏదైనా నీకు ఇన్ని దిగులు ఏమి నువ్వు సాధించావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఉన్నావు, భూలోకంలో ఉన్నావు, ఏదైనా సాధించావా? ఏం లేదు స్వామి, నేను సపరేట్గా ఉన్నావు. అదే చెప్తున్నాను, ఏం లేదు కదా. లేదు స్వామి, ఆయన తిరుగుడి పట్టుకోవాలిగా, నీ ఇంత పాపాలు చేస్తున్నాను, ఇంత పాపాలు ఎట్లా పట్టుకున్నావు, భయపడదాక. ఏం భయపడదాక, ఇంకా నీ ఏం చేయి నువ్వు, ఇక నీ తిరుగుడి తప్ప నాకు వేరే గతి లేదు అని చెప్పి తెలుసుకో. ఆయన తిరుగుడి పట్టుకో, పట్టుకున్న తర్వాత ఇంక నీకు ఆదాయం దొరకద్ది అని చెప్పి ఆ మాట చెప్పి మన దగ్గర ఈ మాట చెప్పి మనల్ని అక్కడ తీసుకువస్తాడు. ఆయన దగ్గర ఈ మాట చెప్పి ఆయన మన దగ్గర తీసుకువస్తాడు. దీనికి దా కడక సమాశ్రయణుని పేరు. ఇద్దరిని కలిపే, ఆ ఇద్దరిని కలిపే ఒక విషయంతో ఆచారణ చేస్తాడు. సరే స్వామి, అది నేనే డైరెక్ట్గా పవన్ అదంటే పోవచ్చు, నాకు ఆ బుద్ధి ఉన్నాయండి, ఆ జ్ఞానం వచ్చేసిందండి, ఏదో తప్పు చేశాను వాస్తుందా, ఇప్పుడు ఆ జ్ఞానం వచ్చింది, డైరెక్ట్గా పోతాడంటే పోయినప్పుడు ఏం చేస్తాడు తెలుసా, అతను స్వతంత్రుడు కదా, ఆయన కళ్ళ ఏం పడద్ది, నా కర్మ పడద్ది. ఎంత కర్మ పెట్టుకొని నా దగ్గర వచ్చాడే, ఏం తిను బాబా, అదంతా అన్నీ తీర్చేసిరా, ఇప్పుడు చూస్తాం, ఎంత కర్మ పెట్టుకున్నావు అని చేశాడు. అప్పుడు ఆచార్య పోతే ఇప్పుడు అది చూడాలంటే రికమెండేషన్, ఆచార్యుని చూస్తాడు, మనల్ని చూడలా, ఇదా సంప్రదాయం, ఇదా ప్రధానం, సంప్రదాయం ఇదా ప్రధానం. ఒక జీయస్వామి, జీయస్వామి గుళ్ళోపల పోతున్నారు, అది ముక్కోటి ఏకాశి ఆ రోజు. అప్పుడు మొదటి వల్ల తెర తీసినప్పుడు ముద్ర సేవనే సాధించాలని నాకు చాలా ఆశ. జీయస్వామి ఆయనకి ఆ అధికారం ఉండదు, ఆయన పక్కన పెట్టుకున్నారు, ఇంకా తెర తీయల, నేను ఎక్కడో ఉన్నాను, నన్ను తీసుకుపోతాను, విఐపి ఆమె కాదు, అది విఐపి అంతా ఏం కాదు, ఎక్కడో ఉన్నాను. అయితే ఆ స్వామి ఏదో ఒక పక్కన ఉన్నట్టు స్వామి ఒక భావతులు ఆయన తోడు వచ్చేసేయండి, సేవించవచ్చు అని చెప్పినాడు. సరే ఏదో ఇక్కడ ఇక్కడక్కడ చూసి ఆయన తిరుగుడు పట్టుకొని ఆయన దగ్గర పక్కన వచ్చి నిలబడ్డాను. ఆయన నన్నటి చూస్తున్నాడు, ఎవరో కొత్తోడుగా ఉన్నాడు చై ఉండి అని చెప్పి, ఆయనకి అనుగ్రహమే కార్యం కదా ఉండి అని చెప్పి చూస్తాడు. ఇప్పుడు తెర తీశారు, జీయస్వామి లోపల పోయారు, ఆయన పక్కనే పోయాను, పోయాను, పెరుమాళ ఆనందంగా సేవించాను. ఇదే నేను సపరేట్గా ఉన్నాను, నన్ను విఐపి దర్శనం చెప్పి పెడతారా, అప్పుడు ఏ సంబంధం, ఆ జీయరనే ఒక ఆచారుడి సంబంధం ఉండేదానులా భగవంతుడి దర్శనం దొరికింది. అదే ప్రకారం ఇక్కడ ఆచారుడు సంబంధం వల్ల భగవంతుడు స్వతంత్రుడు అనే ఒక స్థితిని వదిలేసి తన ఆచారుడు మన కోసం మంచి చేశాను, అతని ముఖం ఆచారుడు ముఖం చూసిన తర్వాత మనకి రక్షణమే అది తెలుసుకోండి. మనం ఏమో అనుకుంటాము, లేదా ఆచార్య దగ్గర ప్రయోగం చేశాను, నేను చేసిన మంచిది కోసం ఇస్తున్నారండి, గర్వం, గర్వంతో వచ్చేది అది కానే కాదు. ఆచార్యుడు చూసి, ఆచార్యుని చూస్తాడు, అతను రికమెండ్ చేస్తున్నాడు, అది ఎవరైనా ఉండొచ్చు, అతని తలవస్తు తలవకుండా పోవచ్చు, అదేం లేదు. తలవస్తు దధిపాంధుడు కృష్ణుడు కుర్తుంది యశోద అని చెప్పి దాసుకొని వచ్చాడు, మచ్చిగ పెరుగు అమ్మేటాడు దధిపాండవుడిని పేరు, అతని ఇంటికి వెళ్ళాడు, వేసి తల్లి కొట్టడం వస్తుంది, యశోద కొట్టడం వస్తుంది, ఏం చేయాలి ఏం చేయాలంటాడు. సరే దాంకో ఎక్కడన్నా దాంకో దాంకో అన్నాడు, ఇక్కడ ఎక్కడ పోతా దాసుకో అన్నాడు. ఎవరు చూస్తే దిగో నా కుండ ఉండదు, కుండ లోపల పో, ఎవరికి తెలవదు అన్నాడు. కుండ కుండ అంటే పెద్ద కుండ, ఆ కాలం పెద్ద కుండ, దాన్ని పాడి అంటారు, అంత పెద్ద కుండ, దీని లోపల పోన్నాడు, పోయాడు, కొండను మూచేసాడు. యశోద వచ్చింది, లేదమ్మా రాలేదే, అబద్ధం చెప్పాడు, లేదని చెప్పలా, అబద్ధం చెప్పాడు. ఇప్పుడు మీరు ఒకటి తెలుసుకోండి, అబద్ధం చెప్పినా కూడా మోక్షం ఉండదు, అడిగితే రేపు రాజు అబద్ధం చెప్పచ్చు అంటే భగవంతుడిగా ఉండాలి. అది అబద్ధం చెప్పాడు, చెప్పిన తర్వాత పోయింది, ఆయన లేపు లేపు అంటాడు, నన్ను ఇక్కడ తెలిసేకుండా నే ఎత్తను అంటాడు. ఏం కావాలంటే ఏదో నాకు ఇచ్చేది ఎందుకు నేను ఎత్తానంటాడు. నేనే లోపల పడి ఉంటాను, నా తల్లి గుర్తుందని చెప్పి నీకు లోపల నీ దగ్గరకు నేను వచ్చాను, నేనేం ఇవ్వాలా, నా దగ్గర ఏముండదు, ఏమీ లేదే. అప్పుడు నన్ను పోయి అడుగుతున్నాను, నువ్వు ఎవరన్నా నాకు తెలుసు, నాకు ఇచ్చేది ఇవి, నేను బయట వదులుతానంటాడు. ఏం కావాలంటాడు, ఏం కావాలన్నా, మోక్షం ఏమినాడు, ఏంది కృష్ణుడు అడుగుంటాడు,
కుండలో నన్ను పెట్టేసి దీనికి ఫలితంగా మోక్షం అడిగిన ఒక వ్యక్తి ఇతనే, వేరే ఎవరు లేదు. మన శరణాగతి చేసి మోక్షం ఏమి అడుగుతున్నాం, కుండలోపల దాచిపెట్టేసి మోక్షం ఏమి అడుగుతున్నాడు. సరే ఏం చేసేది, ఏం చెప్పి ఎంతతో మాట్లాడింది, దాని తర్వాత సరే ఇస్తా అని చెప్పి తీసేయని చెప్పి తీసించాడు, మోక్షం ఇస్తా అని చెప్పాడు. అయితే ఇంకా తీవల తివక ముందు ఒక్కొక్క మాట అడిగాడు, ఇంకేమీ నీకు నేను మోక్షం ఇస్తానని చెప్పేశాను కదా, ఇంకేమంటే లేదు నాకు ఒకటికే మోక్షం ఇస్తే లాభం లేదు, నిన్ను రక్షించేది ఏది, ఈ కుండనే కదా, ఆ కుండకి మోక్షం ఇయ్యను. ఇప్పుడు కుండ శరణాగతి చేసిందా, కుండ ఏదైనా మాట్లాడిందా, కుండ ఏదైనా ఆ కన్నన్ తిరువడిగిలే శరణం శ్రీమన్నారాయణ శరణోచన భక్తి అగలగిల్లే ఇరయ్య ఉండి ఈ పాత్ర ఏదైనా చెప్పిందా, దానికి జ్ఞానమే లేదు, జ్ఞానశూన్యం, అది అచిత్, అది మోక్షంలో ఇప్పుడు పోతే కుండ చూడొచ్చు. ఎందువల్ల దానికి దొరికింది, సంబంధం. ఏ సంబంధం? ఆ దది పాండవుడి సంబంధం. ఆ దది పాండవుడి స్థానందా ఆచారం, ఆ కుండ స్థానందా మనం, వేరే ఎవరు లేదు. మన ఏ స్థానం? ఆ కుండదా. అప్పుడు మన అచిత స్వామి అంటే ఆచార్యుడి దగ్గర అచిత్త పరతంత్రగా ఉండాలి. అచిత్త పరతంత్రమే ఆయన ఇక్కడ పెట్టారంటే అక్కడ ఉండాలి, అక్కడ పెట్టారంటే అక్కడ ఉండాలి. ఎందుకు ఇక్కడ పెట్టేవు? ఉరత్తాడు అట్టదా ఉన్నాడు, బయట పడినాడు స్వామి రామానుజుడు వారు కూర్చున్నాడు, మళ్ళీ లోపల రాడు, నాలుగు రోజుల తర్వాత లోపల వచ్చాడు, లోపల వచ్చాడు. దాని తర్వాత అడుగుతున్నాడు, నేను బయట పోయిన చెప్పినప్పుడు ఎందుకు పోమని చెప్పావు అని చెప్పి నువ్వు అడగలేదు, లోపల రామని చెప్పినప్పుడు ఎందుకు రమ్మని చెప్పావు అని చెప్పి అడగలేదు, ఎందుకు అడగలేదు అన్నారు. నేను ఎట్లా అడుగుతాను? ఈ వస్తువు ఇక్కడ పెడుతున్నావు, ఆ వస్తువు అడగద్దా? అడగదే, నీ వస్తువు అది, అదే ఇది నీ సొమ్ము, ఈ ప్రకారం కావాలా ఆచార్యుడి దగ్గర అని చేస్తాడు. అది ఎవరు చెప్తారు? ఆశ్చర్యమైన యజ్ఞమూర్తి అనే ఒక స్వామి, అరుళాల పెరుమాడు ఎంపెరుమాడని తర్వాత ఆయనకి పేరు యజ్ఞమూర్తి. ఆయన అద్వైతి రామానుజుల దగ్గర 18 రోజులు వాదం చేశాడు ఆ స్వామి. తర్వాత రామానుజుల వారు జయించి ఆయన శిష్యుడుగా చేసుకుని ఆయన ఒక పాత్ర అనుగ్రహిస్తాడు, అంబనరంగర్కం ఆవిక్కం అంతరంగ సంబంధం కాటి తడగాటి ఉంబ తివమెన్నం వాళ్ళు నేర్ందని. ఇది వచ్చి విలాంచోళ పిల్ల, ఇది విలాంచోళ పిల్లని సప్తకాది, సప్తకాది ఉండేది. అట్లాంటి అంబనరంగర్కం ఆవిక్కం అంతరంగ సంబంధం కాటి తడగాటి ఉంబ తివమెన్నం వాళ్ళు చేందనిరి కాటం అవనండ్రు ఆచార్యని చెప్తాడు కదా. అటు ఆచారుడు అంటే ఏమి? మనకి భగవంతుడు సంబంధాన్ని తెలిపించి, అది కాకుండా ఆ సంబంధం తెలిపించేది మాత్రం కాదు, ఆ సంబంధం లేకుండా ఉండేదానికి ఎంత విరోధి ఉంటుంది, ఆపోజిట్ ఏదో ఉంటుంది కదా, దాన్నన్నీ తొలగిచ్చేసి ఆ భగవంతుడే ఉపాయం ఉపేయమని పెట్టుకుని ఆ ప్రకారం ఉండేది ఎవరు? ఆచారుడు. ఆచారుడు చేసేది మనం సపరేట్గా ఉంటాము, భగవంతుడు సపరేట్గా ఉంటారు, వాళ్ళు ఇద్దరిని కలిపేది. అది దాచేది. దాన్ని ఇక్కడ ఎక్కడ తెలుస్తుంది? పయనన్నాగిలం పాంగళ్ళ రాగిలం చిగన్నందాక తిరుత్తిప్పటి అట్టయితే ఆచార్యుడు చేసే పని ఇది. సరే స్వామి, ధర్మ అర్థ కామ మోక్షం అంటే ఆచార్యుడు దాని గురించి అనుకునేదే లేదు. ఎందుకు స్వామి అనుకునేదంటే అక్కర్లేదు. ఆచార్యుడు ఒకే ఆయన అభిలాష ఏం తెలుసా, ఆయన పాలసీ ఏం తెలుసా, ఆచార్యుడు ఉండే పాలసీ భగవంతుడు ఉండే ఆ సపరేట్ ఉండే ఒక స్థితిని లేకుండా ఈ జీవాత్మ చేస్తారు. ఈ జీవాత్మను సపరేట్గా ఉండడం ఉంటుంది కదా, ఆ స్థితి లేకుండా తీసుకుపోయి చేస్తారు. అయితే ఆచారుడుకుంటే భావమే, అట్టయితే ఆ ఆచారు భావందా ప్రధానం. అట్టయితే ఇతను శిష్యుడుగా ఉండాలా, ఓ నాకు ఏదైనా చెయ్యాలా, ఆ ప్రకారం ఆచారుడు చేస్తాడు చేయడు. అదా ఖ్యాతి లాభ పూజ అని చెప్పాను కదా, అది చేయడు. అప్పుడు అతను సపరేట్గా ఉండడం అదాన్ని చెయ్యాలి. అదా పయనన్నాగిన పాంగళ్ళ రాగిలం చెయ్యాలన్నాక తిరుత్తి పని కొల్వాన్ నమ్మాళ్ళవారు ఉపదేశం చేశాడా? చేశాడు. ఎంత చేశాడు? 3వ పత్తు 9వ తిరువామిడి సొన్నాల్ విరోధమిది ఆగిలం సొల్లువన్ కేమిను ఎన్నావిలెన్ కవియాన్ ఒరువర్క్కం కొడుక్కిలేన్ తెన్నా తెనావెండ్రి వండుమరల్ తిరువేంకడత్తి ఎన్నాన ఎన్న పన్ ఎంబెరమాన్ ఉడనాగవే. ఈ తిరువేంకటబడియాన్ ఆ తిరు తిరుపతి ఆ బాలాజీ ఆయనే నాకు 4 ఇచ్చాడు కదా, ఎందుకోసం తెలిసిన ఆయన్ని సేవించేదానికి, ఆయన స్తోత్రం చేసే 4 కానీ ఇది ఎవరో మనుషులు ఎవరినో ఇంద్రుడు చంద్రుడు వాళ్ళకి కాదు, ఇది
అప్పుడు ఎందుకోసం ఆయన్ని సేవించేది ఆ నాలిక ఈ నావిలిన్ కవి యానూరు వరకుం కొడుక్కిలేని ఎవరికి ఈ పాట అనేది ఆయనకు ఒక్కడికే తిరువేంకటముడి అని ఒక్కడికే. అందువల్ల అక్కడ ఏం చెప్తున్నారు మనకి, దేవతాంతర భజన చేయబాకండి చేయబాకండి, అది కాకుండా నీ మనుషుల్ని వచనం చేయబాకండి, దేవతాంతర భజన చేయబాకండి అని చెప్పి అప్పుడు నీకు 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 తీసిన అలవాట ఆ భజన చేస్తే అది ఇప్పుడు మనం చాలా పెట్టుకుంటాం. ఒక వారానికి 7 రోజులు ఉంటుంది కదా, 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆదివారమా ఇక్కడ సోమవారమా అని పేరు చెప్పల, ఇక్కడ మంగళవారమా ఇక్కడ బుధవారమా స్వామి, 7 రోజులు ఉండాలి స్వామి, 7 దేవత ఈ బుధవారమా ఇక్కడ అది భేస్తా అంటే మీరు కొత్తగా ఒకటి వచ్చేసింది ఇప్పుడు 9 సంవత్సరంగా కొత్తగా చాలా ప్రబలమైపోయింది ఆ భేస్తా భేస్తా అంటే గురువారం గురువారమా ఇది శుక్రవారమా తయారు దారి పెట్టుకుంటాము ఇంకోటి శుక్రవారం ఇంకో పేరు ఉండదు అది కొత్తగా అది వచ్చింది ఆ శుక్రవారం శనివారం శనివారం అంటే శని 7 ఉండవాలండి అది ఎవరు చెప్పారు తెలవాల శనివారం ఒకరోజు ఆయనని చెప్పి ఎక్కడ చెప్పారు ఏం చెప్పారు ఏ శాస్త్రం లేదు ఎప్పుడుదు నాల్తింగల్ ఆండు ఊడి ఊడిదురు అప్పుడుది కప్పుడుది ఆరాముదు అని చెప్తారు కదా ఆ ప్రకారం ఆరాముదు అంటే ఎవరు ఆయన ఎప్పుడైనా అనుభవం అనుభవం దా ఇదిదా అనుభవం అనేది లేదు ఆ ప్రకారం తెలుగు ఎందుకంటే ఇది ఒక పెట్టుకోండి మా స్వామి చెప్తురు ఆ స్వామి చిన్నప్పుడు పాఠశాలలో చదివాడు తిరుపతి పాఠశాలలో చదివాడు తిరుపతి పాఠశాలలో చదివినప్పుడు ఆయన అప్పుడప్పుడు రోజుకి తలిగి ఏమి వేసింటాడంట పిలకాయలు వచ్చారంటనే ఈ తలిగి చూసి ఈ తలిగ అతి బాగుంటుంది బోన్ చేస్తామని చెప్పి ఆ ప్రకారం తలిగి ఈరోజు ఈ కూరలు ఈరోజు అంటికాయ కూర ఈరోజు వంకాయ కూర ఈరోజు ఈ ప్రకారం ఈరోజు ఇది కూర అని చెప్పి చెప్తారు కదా ఆ ప్రకారం ఒక్కొక్క రోజు ఒక్కొక్క తలిగ వేస్తారు కదా బోర్డు వేసి ఉంటాడంట ఈ తలిగ ఈ తలిగ ఈ తలిగ అదే ప్రకారం సోమవారం అయితే ఇది బుధవారం అయితే ఇది శుక్రవారం అయితే ఇది అదే ప్రకారం శనివారం అయితే ఇది అనుకుంటారా ఆ ప్రకారం పోబాకండి అదంతా లాభం లేదు దేవతాంతర భజనం వద్దు సొన్నాళ్ళు వినోదం ఇది ఆగిరం సొల్లువన్ కెల్వినో ఎన్నా విలిన్ కవి అని చెప్పి ఈ ప్రకారం చుట్టుకొని వస్తాం కదా అది అక్కర్లేదంట అందువల్ల పయనన్నాగినం పాంగల్లలాగినం చయన్నన్నాగ తిరుచి పనిగొల్వాన్ తిరుత్తి పనిగొల్వాన్ తిరుత్తి తిరుత్తి జిద్దుబాటు చేసేది తిరుత్తి పనికొల్వాన్ అంటే కైంకర్యం తీసుకుంటా అంట అందువల్ల సరి సరి ఇంత ఉండే స్వామి ఆచార్యుడికి శుశ్రూష చేస్తాడా ఏది చేయలేదు అటు ఆచార్యుడు మనకు ఉదయం చేసి ఎందుకోసం భగవంతుడు సపరేట్గా ఉండడు మనము సపరేట్గా ఉండడం ఇద్దరిని కలపాలని వస్తుందా ఆ ఉపదేశం ఇప్పుడు పెరియాడు వారి దేవి స్వామి ఉపదేశం చేస్తున్నాడు పెరియాడు ఉపదేశం చేశాడు కదా అవును ఆయన ఉపదేశం ఏమి ఆయన ఉపదేశం మనం చూసాము తిరుపల్లాంటి పూర్తిగా మంగళాశాసనం ప్రధానం మంగళాశాసనం ప్రధానం ఏం స్వామి మంగళాశాసనం ఆయనకి మంగళాశాసనంపై ఏం తెలియదు పల్లాండ పల్లాండ పల్లాయిరత్తాండ పడగోడి 100 మల్లాండ తిందోల్ మణివన్నా ఉన్న చేవల దివ్యదిరి కాపని మిగతా ఆళ్వార్లు ఆచార్యులు అందరూ ఏం చేశారంటే భగవంతుడు సపరేట్గా ఉంటారు వాళ్ళతో మనం కలవాలా అభిప్రాయంతో వాళ్ళంతా సేవించారు అయితే పెరియాళ్ వారి ఎందుకోసం సేవించారంటే ఏం లేదు స్వామి ఆయన సపరేట్ కాదు ఆయన బాగుండాలి వాడి ఆయన బాగుండాల ఆయనకి పల్లాండి సేవించాలా పల్లాండి సేవించేదా కైంకర్యం దాని తర్వాత ఇంకోదైనా కైంకర్యం ఉండేదా లేదే లోకం పూర్తిగా అందరూ పల్లాండి సేవించాలా కల్లాండి దీంట్లో కడాపాసనం చూడండి తిరుపల్లాండు కడా తిరుపల్లాండు అనే ఒక ప్రబంధమే ఒక ఆశ్చర్యమైన ప్రబంధం కొన్ని ప్రబంధాలన్నీ మనం తీసుకున్నామని కొన్ని చాలా బాగుంటుంది తిరుపల్లాండి ప్రబంధాన్ని ఒక మన ఒక తట్ల వేడి ఒక ప్లేట్లో పెట్టేయాలా మిగతా ప్రబంధాన్ని ఒక ప్లేట్ పెట్టాలా ఏదైతే తిరుపల్లాండి ప్రబంధం గొప్పగా అంత వైభవం అంత వైభవం అంటే చిన్న ప్రబంధం దా 12 పాత్రాలుగా తిరువాయు ఏంటి చాలా వైభవం ఉంటుంది అది పెద్ద ప్రబంధం స్వామి చిన్న చిన్న ప్రబంధాలు అంత వైభవం ఉంటుంది అంటే చిన్న ప్రబంధందా తిరుపల్లాండు అదే చిన్న ప్రబంధందా కన్నిన చిరుతం 11 పాసరాలు దానికి వైభవం దానికి వైభవం అదే దానికి ఇంకో వైభవం ఉంటుందా లేదు దాని వైభవం దాంతో ఉంటుంది అది తిరుపల్లాండే వైభవం తిరుపల్లాండే కానీ ఇంకో వైభవం దానికి రాదు అదే ప్రకారం కన్నిన చిరుతాం వైభవం కన్నిన చిరుతాంబు అమరనాథి బిరాన్ 10 పాసరాలు ఆశ్చర్యమైంది ఆ తిరువేంగడముడి దాన్ని చెప్పినారు ఆయన
ప్రధానం తిరువరంగనాథన్ என் அமுதனை கண்டகண்கள் மற்றொண்டினை காணாவென்றே. அப்படி ஆ அமரநாதிபிரானுக்கு சமானம் இது என்றே அதுதே. அப்படி திருப்பல்லாண்டுக்கு சமானம் திருப்பல்லாண்டி, கண்ணின் சிறுத்தாமுக்கு சமானம் அருளின் திருப்பாண்டி, அமரநாதிபிரானுக்கு சமானம் அமரநாதிபிரானே. இந்த சின்ன சின்ன பாசுரால், சின்ன சின்ன பிரபந்தால், அதே பிரகாரம் திருப்பாப கூட 30 பாசுரால், ஆ 30 பாசுரால் சமானம் இங்கோ உங்கட்டாதா சுவாமி. ஆ திருப்பல்லான் திருப்பாவை திருப்பான் திருப்பாளு தாண்டோ திருப்பல்லாண்ட கடாபாசனம் பல்லாண்டென்று பவித்திரனை பரமேட்டியை சாங்கமென்னும் வில்லாண்டான் தன்னை வில்லுபுத்தூர் தன் இருந்திய சொல்லு கதா தாண்ட ஏன் சொல்ல மீரு நீன் செப்பின பிரகாரம் ஈ பிரகாரம் பல்லாண்டு சேவிச்சார் அனுக்கொண்டு அக்கட சீவைக்கு போய் ஏன் சேஸ்தான் ஏதாவது தொடக்கத்தியா ஆஹா அப்படின்னு ஒவ்வொன்று தொடக்கத்தே அக்கட பகவந்தன் சுட்டு சுட்டு சூண்டிருந்து எத்துவார் பல்லாண்டு చుట్టుకోని చుట్టుకోని చుట్టుకొని ఇక్కడ ఏం చేశారో అదే అక్కడ చేశారు చేస్తారు కానీ అదేంటే ఎందుకు చూడండి అదిదా పల్లాండు అంటే అదమ్మ ద చంద తిరుముఖత్తి చల్ల తిరుమాల అట్టితేమే నువ్వు కానీ అది నువ్వు ఎట్లా ఉండాలా అడియో మోడం నిన్నోడం తిరివిన్ని 1000 పల్లాడు నాతో కలిసి 1000 పల్లాడు ఎన్ని సంవత్సరాలు నాతో కలిసి ఉండాలా అది కాకుండా వడిబాయిని వలమార్బిని వాళ్ళకంట మంగయ్యం పల్లాండి విరాటుతో కలిసి పూర్తిగా ఉంటారా వడిబాసోది వలత్వించున్నారు ఆడియం పల్లాండు చక్రతాళ్వారు ఆయనతో కలిసి పల్లాండు ఉండాలా పడే పోర్ పుక్కు ముడంగా అప్పాంచ సంగీయం పల్లాండు అట్లాంటి సంఘం ఆ సంఘంతో కలిసి ఉండాలని చెప్తారు కదా అంటే పల్లాండు పడేది ఆయన అభిప్రాయం అయిపోయింది అయితే పెరిగి పెద్దవాళ్ళు ఎప్పుడైనా కానీ దిబ్బిదేశం సేవించేసి వస్తే ఏం చెప్తారు తెలుసా సేవించేసి చూసేసి వచ్చాను లేదు సేవించేసి వచ్చాను లేదు స్వామి చూసేసి వచ్చాను కదా సేవించేసి వచ్చే బెటర్ కదా బెటర్ అయితే అది కూడా కాదు అప్పుడు ఏం స్వామి మంగళాశాసనం చేసేసి వచ్చానని చెప్పాలి తిరుపతి పోయానండి పెరుమాళ మంగళాశాసనం చేశాను శ్రీరంగం పోయానండి పెరుమాళ మంగళాశాసనం చేశాను స్వామి ఆయన మనకి మంగళాశాసనం చేయాలి మన ఆయన చేయాలంటే ఆయనతో మనకి చేయాలి ఆయనతో మనల్ని రక్షిస్తాడు మన ఆయన రక్షించాలి అయినా కూడా ఆయన బాగుండాలా బాగుండాలా బాగుండాలని ఒక మాట అది పూర్తిగా చెప్పాలి అయితే మంగళాశాసనం పోతుంది అట్లయితే దీంట్లో చూడండి ఎవరైనా ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ ధర్మ అర్థ కామ మోక్షం అని 4 పురుషార్థాలైనా చెప్పారంటే ఇదే చెప్పలేదు అమరనాథ విరాణి తిరుపతి 4000 తిరుపతి ఏదైనా చేసుకోండి ధర్మార్థకమైనా దొరకదు అంటే ఏం లేదు స్వామి మోక్షం ఉండాలి అయితే మిగతా ఏదైనా ఉండదని లేదు ఆ ప్రకారం కృష్ణుడు ఈ ప్రకారం అయితే దీనిలో కృష్ణుడు ఉపదేశానికిను మన ఆళ్వార్ ఉపదేశానికి చాలా తేడా ఉంటుంది కృష్ణుడు కూడా ఉపదేశం చేశాడు కన్నుడికి ఉపదేశం చేశాడు కదా ఆళ్వార్ పాసంత పెరుమాళ్ ఉపదేశానికి వినియోగం అంటే ఘనభంగం కృష్ణుడు ఎవరికి ఉపదేశం చేశాడు అంటే ఎవరికి అధికారం ఉండదో అధికారం ఉండేటువంటి భగవంతుని ఉపదేశం చేస్తాడు అయితే ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ అప్పుడు అధికారం అక్కర్లేదంటారు అతను అధికారం ఇచ్చి ఉపదేశం చేస్తాడు ఈ శబ్దం చాలా ముఖ్యం అధికారం లేదని కాదు అధికారం ఉండాలి అధికారం ఉండేటోళ్ళకి అధికారం ఉండే అరంగరు ఇరంగాయు అధికారం ఇల్లాద కొండ అరంగా నీ ఇరంగవదు అంది యతిరాజా నీ ఇరంగవదు అంటారు ఇవ్వరు మనవాళ్ళని ఆర్తి ప్రబంధంలో అధికారం ఉండేటోళ్ళకి నంబరు వాళ్ళు ఇస్తాడు అధికారం లేదు మనవాళ్ళు అని చెప్తున్నారు ఆయనకి అధికారం లేదంట అప్పుడు మనం ఏం చెప్పుకోవాలా ఆయనకి ఏ అధికారం లేదు అధికారం లేదే నాకు రామానుజ నాకు అధికారం లేదే నన్ను చూడకూడదా అధికారం ఉంటే నంబరమాలు ఇచ్చేస్తాడు నాకు అధికారం లేదే ఆయన ఆ ప్రకారం చెప్పుకుంటే మనం ఏం చెప్పుకోవాలా మనబాలమని శ్రీశక్తి ఇది ఎందుకు చెప్తున్నా అంటే అధికారం ఉంటే ఇస్తాడు భగవంతుడు అయితే మన ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ అధికారం లేకపోతే ఇస్తాడు స్వామి అట్లా కాదు అధికారాన్ని ఇచ్చి దాని తర్వాత ఉపదేశం చేస్తాడు అధికారం ఉంటే ఉపదేశం చేస్తాడు ఎవరు భగవంతుడు వీళ్ళు అధికారమే ప్రధానం అయితే అధికారం ఇచ్చేదే ఉంటే ఆడవారు ఆచారు అధికారం లేదు స్వామి ఇందుకు అధికారం తీసుకో తీసుకొని నీకు ఉపదేశం చేస్తాను దీంట్లో ఏది సరి ఏది సరి అంటే స్వామి నీకు అధికారం ఉంటే నీకు ఇస్తా అంటే అది పెద్ద గొప్పన ఒక పిల్లలు పరీక్ష రాయాలా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయి నీకు ఈ స్కూల్ సీట్ తీస్తాను అది ఎంట్రన్స్ ఉన్న పాస్ అవ్వాలి అని చెప్పి ఒక స్వామి చెప్పాడు స్వామి అతను ఈ బడిలోనే ఆయన స్కూల్లోనే ఆయన ఏం చేశాడు 35 తీశాడు
ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేంత ఏం కాపేది లేదు, అటు ఇతను ఏం చేయను కాదు, రాసి పాస్ చేసేట అప్పుడు సీట్ ఇస్తాడు. ఇది అధికారం అంటే, ఇది భగవంతుడిది. ఇంకొక స్వామి ఏం చెప్పాడు, ఎంత స్వామి 30 5 మార్క్ తీయనండి ఎంట్రన్స్ రాయని చెప్పండి, అండ్ 5 మార్క్ తీసేయండి ఎంట్రన్స్ రాయితే ఊరికి రాయని చెప్పండి, ఆ పేపర్ నదిరిచ్చేయండి నేను చూసుకుంటాను. అప్పుడు అధికారం ఇచ్చేసాడు, సీటింగ్ ఇచ్చేసాడు, ఉపదేశం చేసాడు. అది ఏంది ఆచార్యులు ఆళ్వారు. అప్పుడు ఆళ్వారు ఆచార్యులు మనకి అధికారం ఇచ్చి దాని తర్వాత ఉపదేశం చేస్తారు. భగవంతుడు అంటే అధికారం ఉండదా లేదా? కొద్ది పక్క పెట్టండి, పక్క పెట్టండి వాటిని, అటైతే ఇదే. ఎందుకంటే ఇది ఎట్లా అంటే, రామానుజులు వారు ఒకసారి కాలక్షేప గోష్ఠి కాలక్షేపం చేస్తా ఉన్నాడు, తిరువరంగంలో జరిగింది, ఇది శ్రీరంగంలో జరగదాము. ఒక స్వామి ఏం చెప్పాడు, రాముడు విగ్రహం తీసుకొచ్చి ఇచ్చాడు, రాముడు విగ్రహాన్ని తీసుకొచ్చి రామానుజు వారి దగ్గర ఇచ్చాడు. చూశాడు చాలా బాగుండదు బాగుండాలి అని చెప్పి పక్కన శిష్యులు ఉంటారు కదా, ఆ శిష్యులు దగ్గర ఇచ్చాడు. రంగనాథుడి గురించి ఆయనకి ప్రధాన రంగనాథుడే, సేవా పెరుమాళ్ళదే. అయితే రాముడు ఉద్యోగం తీసుకొచ్చిన వల్ల తీసుకుని రాముడి గురించి ఇచ్చేసి ఇది ఆడ పెట్టున్నాడు. పెట్టుని చెప్తే ఆ రాముడికి రాముడిని చెప్పాలి కదా, రాముడిని చెప్పలే, రాముడిని చెప్పలే. ఆ విగ్రహానికి ఏం పేరు చెప్పేస్తున్నా, అక్కర్లేదు అట్టయితే తేవయిడాదార్ అందార్ అంటారు. దీనికి ఏం అందంని తెలుగులో చెప్తాను, తేవయిడాదార్. తేవయిడాదార్ అంటే మనకి ఏదైనా ఒకటి కావాలనుకోండి, కావాలంటే ఈ క్వాలిఫికేషన్ ఉండదా నేను ఇస్తాను. ఏంటి క్వాలిఫికేషన్? ఏదో క్వాలిఫికేషన్, ఆ క్వాలిఫికే ఆ యోగ్యత నీకు ఉంటే నేను ఇస్తాను, ఆ యోగ్యత లేదైతే నేను ఇవ్వను. అటైతే యోగ్యత అడగకుండా ఉండేటోడు వచ్చాడు అని చెప్పాడు. విగ్రహం రాముడు విగ్రహం, యోగ్యత ఉండదని అడగకుండా ఉండేటోడు వచ్చాడు అని చెప్పాడు. ఆయనకి తీసుకుపోయి అడబెట్టున్నాడు, యోగ్యత ఉండదని అడగకుండా ఉండే ఈ స్వామిని తీసుకుపోయి అడగకుండా ఉండడం, ఈ స్వామిని తీసుకుపోయి అడబెట్టున్నాడు. స్వామి రాముడికి యోగ్యత ఉండదని అడగకుండా ఉంటాడని ఆ పేరు ఇద్దరు చూసి తెలియదు. ఈయన పెట్టేశాడు, ఎవరు పెట్టాడు, స్వామి రామానుజు వారు పెట్టాడు. అట్టయితే ఏమర్థం అంటే కృష్ణుడు యోగ్యత అడుగుతున్నాడు అని అర్థం, రాముడు యోగ్యత అడగలేదని అర్థం. అది ఎక్కడ స్వామి ఉండదు, యోగ్యత ఎక్కడైనా అడిగాడా, గీతలైనా చెప్పాడా, ఇదనైనా చెప్పాడంటే ఆయన గీతలు చూడాల, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం సర్వం ప్రజాహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఈశాం మాశ్రుషగా ఏం చెప్పాడు, నువ్వు ఎదంతా పట్టుకుంటావో దాంతో వదిలేసి, దాన్ని వదిలేసి నా తిరుగుడి పట్టుకో, నా తిరుగుడి పట్టుకున్న తర్వాత నీకు ఎన్నెన్ని పాపాలు ఉన్నదో అహంతో సర్వ పాపేభ్యు నువ్వు వదిలేదన్ని వదిలేసిరా, వదిలేసి వచ్చేసి నా తిరువడి పట్టుకో, తిరువడి పట్టుకున్న తర్వాత నేను అన్ని పాపాలను తొలగిస్తాను, అహంతో సర్వ పాపేభ్యు మోక్ష ఇచ్చామని మాచుగా నీకు శోకం అక్కర్లేదు అని చెప్పేశాడు. అదే రాముడు, ఆయన శ్లోకం ఉంటుంది, రెండు శ్లోకాలు ప్రధానంగా, సకృదేవ ప్రపన్నాయ తమాస్పీది తయాయచే అభయం సర్వభూతేభ్యో దతాం ఏతత్ప్రతం మమ మిత్రభావేన సంప్రాప్తం నత్యజేయం కథంచన దోషో యద్యపి తత్సత్యాది తథామేతద్ అకర్యతం. నీ దోషం ఉండు, నీకు చాలా తప్పు చేసిన చాలా పాపిష్టోడు, పాపిష్టోడుగా ఉంటే కూడా నువ్వు వచ్చేసి నేను నీకు అన్ని చేస్తాను. ఇది రాముడు వాక్యం, నీ దగ్గర ఏమేమి ఉండద్దో దాంతో వదిలేసిరా, నా తిరుగుడి పట్టుకో, అప్పుడు నేను నిన్ను రక్షిస్తాను. ఇది కృష్ణుడు వాక్యం. ఈ రెండింటి ఇది సరిగా ఉండదు స్వామి, నేను ఎంత పాపిష్టోడుగా ఉన్నా కూడా ఏం జరుగుతుంది, అతను రక్షిస్తానని చెప్పేశాడు కదా, అట్టయితే ఆ పాపం తొలగిచ్చేసిరా, అది పంపించేసిరా, వస్తే నేను రక్ష అడగలేదే. దోషో యద్యపి సత్యాది మిత్రభావేన సంప్రాప్తం, మిత్రుడు అని ఒక వేషం వేసుకొని, స్నేహితుడు అండి నిజం స్నేహితుడు కాదు వేషాలు, శ్రేషం వేసుకొని మిత్రభావేన సంప్రాప్తం నత్యదేయం కథంచన దోషోయత్యపి దశ, దోషం పూర్తిగా ఉండాలి అయినా కూడా నువ్వు రా, నేను నిన్ను నా కృప వల్ల నీకు పూర్తిగా నీకు అంగీకారం చేసుకుంటాను చూడ. అటుదేమే ఇతన ఏ వదిలేసిరా అని చెప్పలేదు, అటుదేమే నీకు యోగ్యత ఉంటే రా అని చెప్పాడా లేదు, రాముడు చెప్పడా. అందుకు యోగ్యత అడగకుండా ఉంటే ఈ విగ్రహాన్ని తీసుకుని అక్కడ పెట్టండి, ఎందుకోతుండే ఆ ప్రకారం భగవంతుడు యోగ్యత అడుగుతారు. ఆళ్వార్లు కానీ ఆచార్యులు కానీ యోగ్యత మనకి ఇస్తారు, ఇచ్చి
ఉపదేశం చేస్తాడు. అయితే అయనన్నాగినం పాంగళ్ళరాగినం చెయ్యనన్నాక తిరుత్తి పనిగొల్ల. ఇంతటికేమి అర్జున అర్జునుడికి ఉపదేశం చేశాడు, కానీ ఉపదేశం చేసేసి నీకు పోయి ఉపదేశం చేశానే తల్ల కొట్టుకున్నాడు కొట్టుకున్నాడు. ఏంటి స్వామి అంటే ఇదేం దీనికి శ్రద్ధనే లేదు, శ్రద్ధ లేకుండా నీకు ఉపదేశం చేశానే అని చెప్పి. అయితే స్టార్ట్ చేసినప్పుడు ఆనందంగా స్టార్ట్ చేశాడు, పూర్తి చేసేటప్పుడు ఏడుపు. ఏ ఏడుపు అంటే నీకు పోయి ఉపదేశించాను తప్పుగా చేశానంటాడు. అయితే ఆళ్వార్లు ఆచారాలు అట్లా కాదు, స్టార్ట్ చేసేప్పుడు ఆనందం లేదు, ఇది చెప్పాలనా ఈ విషయం గురించి చెప్పాలనా అవును అని చెప్పి అవాబట్టు వీడి బట్టు కురుగు చెలగోపని చెప్పి పూర్తిగా చెప్తాడు. ఏమనేది రేపు కాలక్షేపం ఉన్నది, రేపు సాయంత్రం 6 గంటలకు మనం చూస్తాం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు. ఆదివారంబిరి మోనాడు చేతుడి లేచడం ఆచార్యం తిరువడిగా లేచడం భగవతాల్ తిరువడిగలే శరణం.